ఆ పంటను మనం వేసిన తర్వాత మనకు మార్కెట్ ఉంటుందా ఉండదా, ఏ పంట వేస్తే మనకు గిట్టుబాటు అవుతుంది, ఏ పంట వేస్తే మనకు లాభం పెరుగుతుంది, ఏ పంట వేయకూడదు, ఏ పంట వేస్తే ప్రొడక్షన్ ఎక్కువై మనకు నష్టం జరుగుతుంది అన్న సలహాలు కూడా ఆ ఆర్బీకే కేంద్రం ద్వారా అక్కడ కూర్చొని ఉన్న మన గ్రామంలోనే కూర్చొని ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు సూచనలు ఇస్తాడు, సలహాలు ఇస్తాడు. అదే రైతు భరోసా కేంద్రంలోనే భూసార పరీక్షలు చేస్తారు, అక్కడే ఒక చిన్న ల్యాబ్ కూడా ఉంటుంది రైతులకు అన్ని రకాలుగా పరీక్షలు నిర్వహించేదానికోసం. ల్యాబులు అయితే ఏకంగా మూడు తరహాల ల్యాబులు నిర్వహిస్తా ఉన్నాం. ఆర్బీకేలో ఒక ల్యాబ్ ఉంటుంది, నియోజకవర్గం స్థాయిలో ఇంకొక ల్యాబ్ ఉంటుంది, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇంకొక మదర్ ల్యాబ్ ఇంకొకటి కూడా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆ ల్యాబులన్నీ కూడా రైతులకు నాణ్యతను పరీక్ష చేసి ఇచ్చేదానికోసం అవైలబుల్ గా ఉంటాయి. వాతావరణ సూచనల దగ్గర నుంచి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఈ రైతు భరోసా కేంద్రాలు రైతన్నలకు వేసే పంటలన్నీ కూడా ఈ క్రాపింగ్ చేస్తారు. ఆ పంటలు రైతులు ఏదైతే గ్రామంలో పండిస్తా ఉన్నారు, ఎన్ని ఎకరాలలో ఏమేం పంటలు పండిస్తా ఉన్నారు అని చెప్పి ఈ క్రాపింగ్ వివరాలను కూడా వాళ్ళు చేస్తారు. ఈ క్రాపింగ్ ద్వారా రైతులు ఏదైనా కూడా క్రాప్ లోన్స్ గన రైతులకు అందని పరిస్థితి ఏదైనా ఉంటే, పంట రుణాలు బ్యాంకులు ఇవ్వని పరిస్థితి ఏదైనా ఉంటే, ఆ ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు పంట రుణాలు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా ఆర్బీకేలు చేస్తాయి. అంతేకాకుండా రైతులు ఈ క్రాపింగ్ చేసి పంటలు రైతులు వేసిన తర్వాత ఈ క్రాపింగ్ లో నమోదైతే ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు ఇన్సూరెన్స్ కూడా రైతు కట్టాల్సిన పని లేదు. రైతుల తరఫున ప్రభుత్వమే రైతు ఒక రూపాయి కడితే చాలు, రైతుల తరఫున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడే రైతే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా ఆర్బీకే ద్వారానే చేస్తుంది. అంతేకాకుండా రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధరలు రైతులకు ఏదైనా రాకపోతే ఆ రైతులకు కనీస గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా చేయడంలో కూడా ఆర్బీకే పాత్ర పోషిస్తుంది. రాబోయే రోజుల్లో ఆర్బీకే ద్వారానే రైతులు ఏదైనా గిట్టుబాటు ధరలు రాకపోతే ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఆర్బీకేలో కూర్చొని ఉంటాడో ప్రతిరోజు అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రామాలలో ఉన్న పరిస్థితి మీద పంట హార్వెస్ట్కు వచ్చిందా లేదా అన్న వివరాలతో, ఒకవేళ పంట హార్వెస్టింగ్ రాకపోతే రాలేదు అన్న వివరాలతో ప్రతిరోజు మార్కెట్ ఇంటెలిజెన్స్ గ్రామ వ్యవస్థ మీద అక్కడ ఉన్న పంటల మీద ప్రతిరోజు ఆర్బీకే నుంచి మార్కెటింగ్ శాఖకు వివరాలు అందిస్తూ ఉంటాడు. ప్రతి జిల్లాలోనూ ఒక జాయింట్ కలెక్టర్ వ్యవసాయానికి ఆర్బీకే కోసమే ఒక జాయింట్ కలెక్టర్ను కూడా పెట్టడం జరిగింది. ఆ జాయింట్ కలెక్టర్ కూడా రైతులకు ఏదైనా కూడా పంటల్లో అమ్ముకోలేని పరిస్థితి ఉంది, రైతులకు ఏదైనా డిస్ట్రెస్ ఉంది, రైతులకు ఏదైనా విపత్తు ఉంది, తన పంట తాను అమ్ముకోలేని పరిస్థితిలో తాను ఉన్నాడు అన్న మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆర్బీకే నుంచి జనరేట్ అవుతుంది. జేసీ కలెక్టర్ సూపర్వైజ్ చేస్తాడు, అక్కడి నుంచి మార్కెటింగ్ శాఖ దాకా కూడా ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే పోతుంది. వెంటనే మార్కెటింగ్ శాఖ ఇంటర్వ్యూన్ అవుతుంది, 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది యాక్టివేట్ అవుతుంది. ఆ ఆర్బీకే ద్వారా ఆ గ్రామ స్థాయిలోనే రైతుల దగ్గర నుంచి కనీస గిట్టుబాటు ధర రైతన్నలకు వచ్చేట్టుగా చేయడం కోసం ఆర్బీకేలు రాబోయే రోజుల్లో పూర్తిగా యాక్టివేట్ అవుతాయి. ఈ కార్యక్రమం కూడా మనం అధికారం లేకొచ్చిన సంవత్సర కాలంలో 30వ తారీఖున ఆ ఆర్బీకేలు కూడా 10,641 ఆర్బీకేలు కూడా ఓపెన్ చేస్తా ఉన్నామని చెప్పి రైతుల కోసం ఇది ఇంత గొప్ప కార్యక్రమం దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో దేవుడు చేయగలిగించినాడు అని చెప్పి కూడా సంతోషంగా ప్రతి రైతన్నతోనూ ఈ విషయాలను కూడా వాళ్ళతో పాలు పంచుకుంటా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో ప్రతి రైతన్నకు కూడా అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేశాం. రైతుల హక్కులకు ఏమాత్రం కూడా భంగం కలగకుండా రైతన్నలకు కౌలు రైతులకు మేలు చేసే విధంగా, రైతు భూమి హక్కులు ఏమాత్రం కోల్పోకుండా కేవలం 11 నెలల పాటే కౌలు హక్కులు, పంట మీద హక్కులు మాత్రమే కౌలుదారులకు ఇచ్చే విధంగా, రైతులు భూమి హక్కును ఏమాత్రం కూడా నష్టం జరగకోకుండా ఉండేట్టుగా ఏకంగా కౌలుదారి చట్టంలోకి మార్పులు తీసుకొని వచ్చి ఏకంగా చట్టాన్ని తీసుకొని వచ్చి ఈరోజు కౌలు రైతులకు కూడా తోడుగా నిలిచే కార్యక్రమం చేశాం. రైతన్నలకు ఏమాత్రం కూడా 1 రూపాయి కడితే చాలు,
రైతన్నలకు పంట బీమా ఉచితంగా ప్రభుత్వమే కట్టే విధంగా పూర్తిగా దగ్గర ఉండి వైఎస్ఆర్ పంటల బీమా పథకాన్ని కూడా ఈ సంవత్సర కాలంలో ప్రారంభించాం. దానికోసం ఏకంగా నేడు సంవత్సరం ఖరీఫ్కు, నేడు సంవత్సరం రబీకి ఇన్సూరెన్స్ కూడా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టిందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. పంటలు ఏదైనా నష్టం జరిగితే, ఇంతకు ముందైతే ఎప్పుడైనా పంట నష్టం జరిగితే పట్టించుకునే పరిస్థితి కూడా ఎప్పుడూ ఉండేది కాదు. కానీ ఈసారి మాత్రం పంట నష్టం జరిగిన వెంటనే, ఖరీఫ్లో నష్టం జరిగితే వెంటనే రబీలోనే పంట నష్టం వెంటనే రబీలోనే రైతులకు మేలు జరిగే విధంగా ఈ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీలు కూడా వెంటనే కూడా ఇవ్వడం జరిగింది. 2012-13 సంబంధించిన ఇన్సూరెన్సులు, శనగ ఇన్సూరెన్సులు అయితే 2012-13 పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితులు రైతులు అల్లాడుతూ ఉంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా దానికి సంబంధించిన 120 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వగలిగింది అని కూడా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. శనగ రైతులు అది మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్బందులు పడతా ఉన్నారు అని అంటే 1500 రూపాయల చొప్పున, క్వింటాల్కు 1500 రూపాయల చొప్పున అక్షరాల 330 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోగలిగాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. కేవలం ఈ కనీస గిట్టుబాటు ధరలు రైతులకు రావాలి అని, ఆ రైతులు కనీసం వేసిన పంటకు కనీసం పంట వేసిన ఖర్చన్నా కూడా కనీసం రైతన్నలకు రాకపోతే రైతన్న ఇబ్బంది పడతాడు అనే ఉద్దేశంతో ఏకంగా 3000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ప్రవేశపెట్టడమే కాకుండా కేవలం జనవరి నుంచి మే వరకు అంటే ఈ 5 నెలల్లోనే ఏకంగా ఈ నిధిలో నుంచి 1500 కోట్ల రూపాయలు రైతులకు తోడుగా ఉండేందుకు ఈ నిధి ద్వారా ఏకంగా రైతుల పంటలు కొనుగోలు చేసే కార్యక్రమాలు చేశాం. కేవలం కోవిడ్ అంటే కరోనా వచ్చిన తర్వాత మార్చి 24 నుంచి ఈ రోజుటి వరకు మే 15 దాకా ఈ పీరియడ్లోనే అక్షరాల 1000 కోట్ల రూపాయలు రైతుల కోసం వాళ్ల పంటలకు కనీస గిట్టుబాటు ధరలు అంటే కనీసం పండించిన పంటకు కనీసం పెట్టుబడి కోసమన్నా కూడా వాళ్ళు పెట్టిందన్నా వాళ్ళకి రావాలి అని చెప్పి ఆరాటంతో తపనతో వాళ్ల కోసం 1000 కోట్ల రూపాయలు మార్కెట్ లావాదేవీలు మార్కెటింగ్ శాఖ నిర్వహించింది. ఈరోజు ఈ కోవిడ్ కరోనా కష్టాలు ఎన్నో ఉన్నా కూడా రైతులకు తోడుగా నిలబడేందుకు అరటి పంట అయితేనేమి, స్వీట్ లైమ్ అంటే బత్తాయి అయితేనేమి, చీనీ అయితేనేమి, టమాటో అయితేనేమి, మేజ్ అయితేనేమి, జవార్ అయితేనేమి, ప్రతి పంటకు కూడా శనగ అయితేనేమి, ప్రతి పంటకు కూడా చివరికి పసుపు చివరికి పూలకు కూడా ఇన్వాల్వ్ అయ్యి కూడా ప్రతి పంటకు కూడా తోడుగా ఉండగలిగాము అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా రైతుల కోసం అని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలు చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో కనీస మద్దతు ధర లేని పంటలు, ఉల్లి, పసుపు, చిరుధాన్యాలు ఇటువంటి వాటికి కూడా కనీస గిట్టుబాటు ధరలు కూడా కల్పించి వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం చేశాం. పొగాకుకు కూడా తోడుగా నిలబడే కార్యక్రమం నేరటి సంవత్సరం అయితే నాకు బాగా గుర్తుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే పొగాకుకు సంబంధించి ప్రతి సంవత్సరం పొగాకు కేంద్రాల దగ్గరికి వెళ్లి ధర్నా చేస్తే తప్పనిచ్చి గిట్టుబాటు ధరలు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అటువంటిది ఈ సంవత్సరం గిట్టుబాటు ధరలు పొగాకు కోసం కల్పించేందుకు వెంటనే సమస్య వచ్చిన వెంటనే కన్నబాబును పంపించినాం. వెంటనే కన్నబాబు మంత్రి గారు అక్కడికే వెళ్లి వెంటనే అక్కడే కూర్చొని దాన్ని షార్ట్అవుట్ చేసి మళ్లీ తిరిగి వచ్చి శుభవార్త చెప్పే పరిస్థితిలోకి వ్యవస్థను తీసుకొని పోగలిగామని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇవన్నీ కార్యక్రమాలు ఆర్బీకేఎల్ ద్వారా ఇంకా గొప్పగా కూడా చేయించగలిగే పరిస్థితి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి, దేవుడి దయ కావాలని చెప్పి కూడా కోరుకుంటూ రైతన్నల కోసం ఈ సంవత్సర కాలంలోనే ఇంకా రైతులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే దానికోసం రైతులకు 9 గంటల పాటు ఉచితంగా పగటిపూటే కరెంటు ఇచ్చే కార్యక్రమంలో ఈ ఖరీఫ్ నాటికి 82% ఫీడర్లు రెడీగా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. మిగిలిన 18% ఫీడర్లు కూడా
దాదాపుగా 1700 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి అసలు రైతులకు ఇంతకు ముందు 9 గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలి పగటి పూట అని అంటే మనం ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితి. దానికోసం అలా ఇవ్వాలి అని అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 1700 కోట్ల రూపాయలు పెడితే తప్ప ఇవ్వలేము అని చెబితే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 1700 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 82% ఫీడర్లు ఈ ఖరీఫ్ నాటికి ఉచిత విద్యుత్ 9 గంటల పాటు పగటి పూట ఇచ్చే పరిస్థితిలోకి పోయాయి. ఈ కరోనా వల్ల కొద్దిగా పనులు ఆలస్యం అయినందువల్ల రబీ నాటికి మిగిలిన 18% ఫీడర్లు కూడా పూర్తిగా పనిచేసే పరిస్థితిలోకి 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే పరిస్థితిలోకి పోగలుగుతామని కూడా తెలియజేస్తా ఉన్నా. రైతులకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకుంటే రైతులకు తోడుగా ఉండాల్సిన ప్రభుత్వాలు గతంలో ఎప్పుడూ కూడా తోడుగా లేని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వ హయాంలో కూడా ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో దాదాపుగా 434 కుటుంబాలు రైతు కుటుంబాలకు ఏదైతే పరిహారం అప్పట్లో 5 లక్షలు చెప్పారో ఆ చెప్పిన 5 లక్షలు కూడా అందించని పరిస్థితి ఉంటే ఆ 434 మంది కుటుంబాలకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు కూడా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వగలిగినాము అని చెప్పి కూడా ఈ వేదిక ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రైతు ఏదైనా జరగరానేది జరిగితే ఆ రైతన్నకు తోడుగా ఉండేందుకు ఆ పరిహారం కూడా ఇది జరగకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరిహారాన్ని కూడా 7 లక్షల రూపాయలు కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి రైతన్నకు కూడా తెలియజేస్తా ఉన్నాను. సాగు, మార్కెటింగు, ఫుడ్ ప్రాసెసింగు వీటిలో రాబోయే రోజుల్లో ఇంకా విపరీతమైన మార్పులు కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. సాగు కోసం రైతన్నలకు ఏకంగా వ్యవసాయ బోర్డులను ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాష్ట్ర లెవెల్లో ఒక వ్యవసాయ బోర్డు, జిల్లా లెవెల్లో ఒక వ్యవసాయ బోర్డు, మండల లెవెల్లో ఒక వ్యవసాయ బోర్డు, ఇవన్నీ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై పనిచేసి రైతన్నలకు అడ్వైసులు ఇస్తాయి. ఆ అడ్వైసులను ఆర్బీకి స్థాయి దగ్గర తీసుకొని పోయి రైతులకు పూర్తిగా అన్ని రకాల అడ్వైసులు ఇచ్చే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరగబోతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతులు పండించే ప్రతి పంట రైతు అమ్ముకునేదానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు మార్కెటింగ్ శాఖను ఇంకా ఎక్కువగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ రేపు సంవత్సరం కల్లా, అంటే ఇంకా 1 సంవత్సరం టైం అడుగుతా ఉన్నా, రేపు సంవత్సరం చివరి కల్లా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డు పక్కన, ప్రతి గ్రామ సెక్రటేరియట్ పక్కన వైఎస్ఆర్ జనతా బజార్లు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. రైతు పండించే ప్రతి పంట, ఆల్మోస్ట్ 20 రకాల రైతులు పండించే మంచి పంటలు ఏదైతే ఉన్నాయో పంటల దగ్గర నుంచి గుడ్లు, కూరగాయలు, పండ్లు, రైతులు పండించే పంటలు, చివరికి రైతులు పండించే ఆక్వా ప్రొడక్ట్స్, చేప కూడా ప్రతి గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం వైఎస్ఆర్ జనతా బజార్ల ద్వారా చేయబోతా ఉన్నామని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. దానికోసం 1 సంవత్సరం టైం కావాలి. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలోకి, వార్డు స్థాయిలోకి తీసుకొని పోగలిగితే కనీసం 30% రైతులు పండించే పంటను మనం డొమెస్టిక్గా అమ్మగలిగే పరిస్థితిలోకి ఈ మార్కెటింగ్ శాఖ గన పోగలిగితే రైతులకు ఎప్పుడైనా కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి రాకుండా ఉంటుంది అని చెప్పి భావించి రాబోయే రోజుల్లో ఈ మార్పు కూడా చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు, ఫుడ్ ప్రాసెసింగు, ఏకంగా గ్రేడింగు, రైతులకు పండించిన పంటను గ్రేడింగు, సార్టింగు, ప్యాకింగు ఇవన్నీ కూడా ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే విధంగా, గ్రామ స్థాయిలోనే గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేసే స్థాయిలోకి తీసుకొని పోయే విధంగా ఈ సంవత్సర కాలంలోకి ఇంకా మార్పులు కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా రైతుల తరపున ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా జరగాలని, ఇంకా బాగా జరగాలని చెప్పి కూడా రైతులకు ఇంకా మంచి జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దేవుడు ఎప్పుడైనా కూడా మంచి చేసే ఉద్దేశం, మంచి మనసు ఉంటే దేవుడు కూడా తోడుగా ఉంటాడు అన్నట్టుగానే నిజంగానే 2018-19 అంటే గత సంవత్సరం పోలిస్తే ఆహార ధాన్యాల దిగుబడి గత సంవత్సరంలో ఎంత అని చూస్తే 150 లక్షల టన్నులు అయితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో ఈరోజు ఆహార ధాన్యాల ఉత్పత్తి 172 లక్షల టన్నులకు పెరిగింది అని చెప్పి కూడా దేవుడి దయతో మంచి మనసు
ఉంటే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడన్న దానికి నిదర్శనంగా జరిగింది అని కూడా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం దేవుని దయ వల్ల మంచి వర్షాలు పడ్డాయి. ఈ రాబోయే సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలి అని, రైతుల జీవితాలలో ఇంకా ఆనందం చూడాలి అని, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఇంకా మంచి జరగాలి అని ఆశిస్తూ, మీ అందరితో ఇంకా దీనివల్ల ఇంకా మంచి చేసే పరిస్థితి కూడా దేవుడు ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మీకు ఇంకా రైతుల తరపు నుంచి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కలెక్టర్లందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ దగ్గర ఎవరైతే రైతు రిప్రజెంటేటివ్స్ ఉంటారో ఇక వాళ్ళు మాట్లాడండి. నేను ఏదైనా సమాధానాలు చెప్పాలనుకుంటే చెప్తాను. నేను శ్రీకాకుళం కలెక్టర్ని, ఐసీ ఆన్ ద లైన్. సీతారామన్న, దాసన్న, కృష్ణదాస్ అన్న బాగున్నారన్న? తమిళ సీతారామన్న చూస్తున్నాను, కృష్ణదాస్ అన్న చూస్తా ఉన్నాను, ధర్మాన్ ప్రసాద్ అన్న కూడా చూస్తా ఉన్నాను. అందరు బాగున్నారన్న? యా నివాస్, శ్రీకాకుళం కలెక్టర్ గారు. శ్రీకాకుళం కలెక్టర్, నమస్కారం సార్. మా జిల్లాలో సార్ ఇప్పుడు ఈ సంవత్సరం 3,62,839 రైతులకి దాదాపుగా 2,00,272 కోట్ల రూపాయలు రైతు భరోసా ఈరోజు విడుదల అవుతుంది సార్. చాలా సంతోషం సార్. ఈ సందర్భంగా తెక్కలి మండలం చెందిన రైతు వెంకటేశ్వర గారు సమస్య మాట్లాడాలని చెప్పి ఆశిస్తున్నాను సార్. నమస్తే అన్న వెంకటేష్ణ. నమస్తే. హృదయపూర్వక నమస్కారం. నా పేరు హనుమంత్ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా తెక్కలి మండలం తలగాం గ్రామం. అయ్యా, రైతు ఇంతకు పూర్వం గత ప్రభుత్వాల్లో వ్యవసాయం చేయాలంటే మరి ఎక్కడికో ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి రుణాలు తెచ్చి పంటలు పండించేవాళ్ళు. ఆ పంటలు చేతికొచ్చే టైంకి ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించి మరి పంట నష్టపోయేవాళ్ళం. అలాగే ఏదో కొద్దిపాటి మిగిలినటువంటి పంట మరి అమ్ముకోవడానికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక మరి దళారీ వ్యవస్థలో మరి మగ్గిపోయేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతుకి అప్పులు ఊబిలో కూరిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత రైతుల తాలూకా బాధలు మీరు మరి బాగా ఆలోచించి ఈ రైతుకి ఏ రకంగా అయినా వ్యవసాయానికి మంచి చేయాలనంటే మనము ఈ నవరత్నాలు స్కీముల్లో రైతు భరోసా అనే స్కీముని ప్రవేశపెట్టి రైతుకి ఎంతో మేలు జరిగే విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రైతు భరోసా అన్నటువంటిది ఒక సంవత్సరం చెప్పిన దానికంటే, మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే మరి ఒక సంవత్సరం ముందుగా 13,500 రూపాయలు మాకు మా నేరుగా రైతు తాలూకా ఖాతాల్లో జమ చేసి మీరు మా ఖరీఫ్ తాలూకా, గత సంవత్సరం ఖరీఫ్ తాలూకా పంటలు కోసుకోవడానికి, అలాగే మరి రబీలో సీజన్కి పెట్టుబడి పెట్టుకోవడానికి మాకు అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. మరి మీకు ఆ రకమైనటువంటి సహాయం చేసినందుకు మేము రైతాంగం అంతా కూడాను మీకు రుణపడి ఉన్నామని చెప్పుకో తప్పదు. అలాగే రైతు భరోసా కేంద్రాలు అన్నటువంటివి మీరు ప్రవేశపెట్టి ప్రతి గ్రామ సచివాలయం దగ్గర కూడా ఉన్న ఒక రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు కావలసినటువంటి ఎరువులు మరి విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు ఇవన్నీ కూడా రైతుల వద్దకే ఇంటికే వచ్చే విధంగా మనకి గవర్నమెంట్ సబ్సిడీలతో సహా మీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామనేసి ఇప్పుడు ప్రసంగంలో తాము చెప్పారు. దానికి మేము ఎంతో మరి రుణపడి ఉన్నాము, దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పదు. అలాగే ఈ విపత్కరమైనటువంటి కరోనా పరిస్థితుల్లో కూడాను మా రైతులకు, రైతు కూలీలకు, పేద ప్రజలకు 3 విడతలుగా మరి ఉచిత రేషన్ పంపిణీ చేసి మరి ప్రతి కుటుంబానికి 1,000 రూపాయలు నగదు కూడాను మరి ఆర్థిక సహాయం చేసి ఈ విపత్కర పరిస్థితుల్లో ఆదుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈ
ఒక పంట పండించే పంటలకు ముందుగానే ధర నిర్ణయించి ఆ ధరను మా మద్దతు ధరలనేమో ప్రకటించి మరి పంట పండుకునేటప్పుడు మరి దళారీ వ్యవస్థని స్వచ్ఛ చెప్పి నేరుగా మరి కొనుగోలు కేంద్రాలు అన్నటువంటి ప్రవేశపెట్టి రైతుల వద్దకే ఇంటి కళ్ళాల వద్దకే వెళ్ళి మేము పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరించి మద్దతు ధరించి ప్రభుత్వమే కొనుగోలు చేసి మాకు ఈ దళారీ వ్యవస్థ నుండి విముక్తి చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఈ సాగు నీటి ప్రాజెక్టులు నీటి సాగు వనరుల్ని అభివృద్ధి చేసే దిశగా మీరు చర్యలు తీసుకుంటూ మాకు నిరాటంకంగా పంటలు పండించడానికి నీరు సాగునీరు కూడా అందించి మేము పుష్కలంగా మీ దయ వల్ల మీరు ఇందాక చెప్పేటట్టుగా మరి దేవుడి దయ వల్ల మీ పాలన రామరాజ్య పాలన ఒక మంచి మనసు ఉన్నటువంటి పాలన కాబట్టి ప్రకృతి కోడును మనకి కనికరించి ఏ రకమైనటువంటి గత ప్రభుత్వాల్లో ఏడాదికి ఒక తుఫాను వచ్చేది ఏదో ఒక వైపరీత్యం వచ్చేది నాతో నచ్చపోయే వాళ్ళం. మీరున్న మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ప్రకృతి కోడును మనకి సహకరించి ఏ రకమైనటువంటి పంట నష్టాలు లేకుండా మా రైతులు అందరం కోడును ఈ పంటలు అమ్ముకొని సంతోషంగా రైతు కుటుంబాలు ఉన్నాయి. పూర్వం రైతు వ్యవసాయం అంటే దండగ కాదు కాదు మన ప్రభుత్వంలో పండగ అన్నటువంటి సంతోషం మాకు పెరుగుతుంది. ఇలాగే మరి ఇప్పుడు మా జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ అని వస్తుంది. ఆ వంశధార ప్రాజెక్టు వలన ఇంతవరకు కూడా రెండో పంటకి నీరిచ్చే దాఖలాలు గత ప్రభుత్వంలో లేదు. మంచినీళ్ళకు కూడా ఎండాకాలంలో ఇబ్బంది పడే వాళ్ళము. అలాంటిది ఈ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడాది మాకు మా నిరాటంకంగా జనవరి నుంచి మళ్ళీ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా పంటలకు నీరు సాగునీరు అందించడం వల్ల వరి మొక్కజొన్న నువ్వు వేరుశెనగ ఇలాంటి ప్రధానమైనటువంటి పంటలు పుష్కలంగా పండించాము. అవి కూడా మద్దతు ధరకి అమ్ముకోగలిగే విధంగా మీరు చర్యలు తీసుకున్నందువల్ల మేము ఆ మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా పండిన పంటలను అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర మాకు వస్తుంది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే మీరు ఇక్కడ మీ భగవంతుడు మీకు ఈ మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి పూర్తి ఆయుస్సు 100 సంవత్సరాలు ఇచ్చి మళ్ళీ మాకు 100 సంవత్సరాల వరకు కూడా మీరే రైతాంగానికి మా ప్రజలందరికి కూడా ముఖ్యమంత్రిగా ఉండాలనేసి భగవంతుని కోరుకుంటున్నా. జిల్లా రైతాంగం మీకు మా జిల్లా రైతాంగం అంతా కూడా మీకు అండగా ఉంటామని మరి మన ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకొని మీకు ప్రభుత్వం మీకు మా పట్ల ఇది కలిగే విధంగా మీకు కూడా మేము సేవలు ఇస్తామని మా తరువుగా విన్నపం చేసుకుంటూ ఇంతతో థ్యాంక్ యూ అన్న వెంకటేశ్వర. అనంతపురం కలెక్టర్ గారు అండి. అనంతపురం కలెక్టర్ గారు ప్రకాశం సార్. అనంతపురం కలెక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్. రజేంద్రుడు ఐసీయూ ఉంది, స్క్రీన్ చంద్రుడు కనపడతా ఉన్నాం. వెంకటన్నా బాగుండన్నా? వెంకటరామన్న బాగుండన్నా? మాధవ్ ద గ్రేట్ బాగుండవ్ మాధవ్? ఇంకా ఉన్న మిగతా వాళ్ళందరూ సరిగ్గా సిద్ధాడే బాగుండవ్ సిద్ధాడన్నా? ప్రకాష్ ఉన్నాడా? శంకరన్న కనపడతా ఉన్నాడు. ప్రకాష్ బాగుండవ్? ప్రకాష్ తిప్పేశామన్నా బాగుండన్నా? ఓకే చంద్రుడు గో ప్లీజ్ గైడ్. రంగయ్యన్న కూడా బాగున్నాడు. మాస్క్ వేసుకున్నట్టే కనపడదు. 5,67,944 రైతు కుటుంబాలకి ఈరోజు బెనిఫిట్ జరుగుతుంది సార్. రైతు భరోసా కింద దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ సార్. అన్ని కుటుంబాలకి మాకు అనంతపురం జిల్లా రైతు ఫ్యామిలీలకి మేలు జరుగుతుంది సార్. సార్ మన దగ్గర ఇప్పుడు మీతో మాట్లాడడానికి గార్లదిన్నె మండలం నుండి ముకుందాపురం గ్రామ రైతు కె నాగరాజు గారు ఉన్నారు సార్.
ఆయన మాట్లాడతారు సార్. నమస్తే నాగరాజన. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే అన్న. మైక్ దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టండి అన్నమాట అన్న దగ్గర. జగన్ అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. నాగరాజన. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నా అన్న. బాగున్నా. థ్యాంక్ యూ సార్. నా పేరు నాగరాజ్ సార్. నాది ముకుందాపురం గ్రామం సార్, ఎర్రగో గార్లదన్న మండలం, అనంతపురం జిల్లా సార్. అనంతపురం జిల్లా అంటేనే మా రైతాంగానికి చాలా కరువు జిల్లా సార్. మా రైతాంగానికి చాలా కష్టాలు పడి కష్టపడుతూ నష్టపోకోకుండా కష్టాల నుంచి గట్టెక్కించాలన్న పట్టుదలతో మేము వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతాంగం సార్ మాది. ఈ రైతాంగంలో భాగంగానే సార్ మన పెద్ద ఆయన మాకు చాలా అవకాశాలు కల్పించారు సార్. పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి సార్ గారు పాదయాత్ర చేసినప్పుడు సార్ చాలా మా రైతాంగం గురించి అర్థం చేసుకొని రైతాంగాన్ని గట్టెక్కించాలన్నటువంటి ఉద్దేశంతో సార్ పాదయాత్రలో మా రైతులకు చాలా అండగా ఇచ్చి హంద్రీ నీవా నుంచి నీళ్లు తెప్పించి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న పట్టుదలతో ఆయన చాలా జీడిపల్లి డ్యామ్ను ఏర్పాటు చేసి ఎక్కడో ఉన్నటువంటి ఆ కృష్ణా జిల్లా నుంచి మన అనంతపురం జిల్లాకు నీళ్లు తెచ్చి కోనసీమగా తయారు చేయాలన్న పట్టుదలతో మాకు హంద్రీ నీవా నుంచి నీరు తెప్పించారు సార్. హంద్రీ నీవా నుంచి నీరు తెప్పించి జీడిపల్లి డ్యామ్ అయితేనేమి పిఏబిఆర్ డ్యామ్కి కానీ పెనకచర్ల డ్యామ్కి కానీ ఇక్కడ పేరూరు డ్యామ్కి కానీ నీళ్లు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మమ్మల్ని చాలా రైతాంగాన్ని ఆదుకోవాలన్న పట్టుదల పెద్ద ఆయనలో చాలా ఉన్నావు సార్. ఆయన కాలంలో మేము పంటలు బాగా పండాయి సార్. ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజే అధిక వర్షాలు వచ్చి మా రైతాంగానికి గుండె ధైర్యాన్ని నింపేది సార్ ఆ రోజు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సార్ రైతుల కోసానికి ఉచిత కరెంటు పైద మొట్టమొదటి సంతకం పెట్టి మాకి రైతాంగానికి అండగా నిలబడినాడు సార్. అదేవిధంగా రైతులు రుణమాఫీ విషయంలో సార్ మేము ఏనాడు ఊహించని విధంగా సార్ మేము రైతులు రుణమాఫీ చేసి మాకి రైతాంగానికి అండగా నిలబడినాడు సార్ పెద్ద ఆయన. పెద్ద ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో మేము రైతాంగం ఆ 5 సంవత్సరాల్లో చాలా బాగా పండినాం సార్. పంటలు బాగా పండినాయి, బాగా అభివృద్ధి చెందినాం సార్. ఎక్కడో మూల ఉన్న కూలి పని చేసుకునేటువంటి రైతులు కూడా ఒక రైతాంగం కూలి మనుషులను కూడా ఒక రైతులనుగా తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది సార్. ఆ రైతుల్ని రాజులుగా చూడాలా, కూలి వాళ్ళని రైతులను చేసి ఆ రైతుల్ని రాజుగా చేయాలన్నటువంటి ఆయన పట్టుదల చాలా భీకరమైనది సార్. ఆ పట్టుదలకు మమ్మల్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు మాకు తోడునిచ్చి మమ్మల్ని ఆదుకున్నారు సార్. ఏమంటే దురదృష్టవశాత్తు సార్ ఆయన అకాల మరణం మాకు చాలా క్షోభించింది సార్. ఆయన మరణించిన తర్వాత మేము రైతాంగం అంతా కూడా చాలా దీన స్థితిలోకి పడిపోయేటువంటి స్థితిలో అయిపోయినా రైతాంగం ఇంకా కుంటుపడుతుందన్నటువంటి సమయంలో కూడా మాకు చాలా ఈ తోడు ఎవరు లేక చాలా చీకటి మైంలో పడిపోయింది సార్ మా రైతాంగము. కొన్ని సంవత్సరాల ఆయన లేని లోటు ఎవరు తీస్తారా, ఎవరు చేస్తారో, ఇంక ఎలాంటి నాయకుడు వస్తాడో మాకు తెలియక చాలా అధోగతిలో మేము అధ్వాన స్థితిలో రైతాంగం వెనుకబడిపోయినాం సార్. ఆ చీకటి రోజులు కమ్ముకున్నాయి సార్ మాకు రైతాంగంలో. ఆ చీకటి రోజుల్లో గత ప్రభుత్వ నాయకులు కొంతమంది రెయిన్ గన్నులు ఇస్తాము, రెయిన్ గన్నుల ద్వారా మీ పంటలు తడుపుతామని చెప్పి వాగ్దానాలు చేసి వేల వేల కోట్లు చాలా ఖర్చు పెట్టి చేశారు సార్. దాంట్లో మాకు ఎలాంటి ఆ రైన్ గన్నుల ద్వారా మాకు ఉపయోగపడినది లేదు. ఒక చుక్క నీళ్లు రైన్ గన్నుల ద్వారా వచ్చి 1 ఎకరా 2 ఎకరాలు 1/2 ఎకరా కూడా మాకు పారిండేది లేదు సార్. అటు నుంచి మాకు కరువు కాటకాలు చాలా ఎక్కువైనాయి సార్. ఆ కరువు సమయంలో మేము చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగానికి మీ రూపంలో రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆయన కాలం ఆయన అటు ఆయన
మీ రూపంలో మాకు పాదయాత్ర ద్వారాగా వచ్చారు సార్. పాదయాత్రలో మిమ్మల్ని చూసి మేము చాలా గర్వపడినాం సార్, చాలా సంతోషపడినాము. వాళ్ళ పెద్ద ఆయన లేని లోటు ఇప్పుడు మా జగనన్న తీరుస్తాడన్న కోరిక చాలా ఉంది సార్. మా మండలం మీదుగా కుడేరు మండలానికి పోతున్నటువంటి పాదయాత్రలో భాగంగా సార్ మేము పాపనేపాలెం నుంచి కోటంత దాకా మీ అడుగులో అడుగు వేసి నడిచినాం సార్. మేము అప్పుడు చాలా ఆనందపడినాం సార్, చాలా గర్వపడినాం కూడా సార్. ఒక నాయకుడు ఇలాంటి మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మా రైతుల యొక్క అష్ట కష్టాలను తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తిగా మేము గుర్తించుకున్నాం సార్. ఆ సమయంలో మాకు మా మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఏ కష్టం లేకోకుండా ఆ మండలాల్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవంటి అన్నింటికీ కూడా మేము సహకారాలు అందించి నేను ఇబ్బందులు లేకోకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు సార్. ఆ హామీ నెరవేర్చుకుంటూ ఇప్పుడు చెరువులు మొత్తం చెరువులు నింపినారు సార్. ఈ చెరువులు నింపడం వల్ల మాకు ఈ రైతాంగం చాలా సస్యశ్యామలంగా పంటలు పండించుకునే దానికి ఆస్కారం ఉంది సార్. దీంట్లో భాగంగానే ఈ రైతు భరోసా అనేటువంటి పథకం ప్రవేశపెట్టినారు సార్. ఇది చాలా మహా అద్భుతమైన పథకం సార్. ఆ పథకాన్ని చూస్తానే కూడా మాకు కొండంత ధైర్యం వచ్చింది సార్. ఇంకా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇంకా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు రైతాంగం అనేటువంటి ధైర్యం అయితే రైతులకు వచ్చింది సార్. మాకైతేనో మీ ప్రభుత్వంలో మేము చాలా అభివృద్ధి చెంది ఇంకా రాదు. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు చెప్తున్నటువంటి ధైర్యం అయితే సార్ మాకు ఇంకా చాలా ఉత్సాహాన్ని లేపుతాం సార్. ఇంకా మంచి పంటలు పండించి ప్రతి పంట మన అనంతపురం జిల్లా నుంచి పంట పండించాలా, పండించే శక్తి మా అనంతపురం జిల్లా నాయకులకి రైతులకి ముఖ్యంగా అధికారులకు కూడా మా సహాయ సహకారాలు అందించేదానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు సార్. పంటలు పండించేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం సార్. మా రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించి మీరు చేస్తున్నటువంటి ఈ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఈ రైతు భరోసా పథకము చూస్తానే మాకు చాలా ధైర్యంగా ఉన్నాం సార్. రైతు పంట పండించుకోవాలంటే విత్తనాలు సేకరించుకోవాలా, విత్తనాలు సేకరించుకోవాలంటే డబ్బులు కావాలా, డబ్బులు కావాలంటే మేము ఏదో కూలి పని చేసుకున్నటువంటి నిరుపేద రైతులం సార్. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కుటుంబాల్లో విత్తనాలు సేకరించుకోవాలంటే ఎక్కడెక్కడో రైతుల దగ్గరకు పోయి భూస్వాముల దగ్గరకు పోయి అధిక వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చుకొని పుస్తలు అమ్ముకొని విత్తనాలు సేకరించుకున్న దినాలు ఉన్నాయి సార్. అలాంటి పరిస్థితి లేకోకుండా మా కష్టాలను మీరు గుర్తించి సార్ ముందుగానే విత్తన సేకరణ కోసానికి ముందుగానే మాకు ఈ రోజు పడుతున్నాయంటే సార్ మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు మాకు ఒక పండగ వాతావరణం కల్పించినటువంటి అవకాశం కల్పించినారు సార్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. 18వ తారీఖు నుంచి విత్తనాలు పంపిణీ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నా. అవును సార్, అవును సార్, అవును సార్. 18వ తారీఖు ఈ విత్తన పంపిణీ కార్యక్రమానికి సార్ మేము మా దగ్గర అప్పుడే మా రైతుల దగ్గర నుంచి అధికారులు వచ్చి వేలుముద్రలు తీసుకుని అందరికి గ్రామాల్లోనే వచ్చేస్తుంది. అంతా మీ గ్రామాలకి సప్లై అయిపోతుంది. చేస్తున్నారు సార్, వచ్చారు సార్, నిన్న మొన్నటి నుంచి వచ్చినారు సార్. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మేము రైతు విత్తనాలు తెచ్చుకోవాలంటే మండలాల్లోకి పోయి కొన్ని దినాలు కష్టపడి ఎండలు ఉండి ఆ లైన్లో నిలబడి తెల్లవారుజామునే పోయి కొన్ని రోజుల్లో అన్నం కట్టుకొని పోయిన దినాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే అన్నం తినేకి బయటకు పోతే ఆ లైన్ తప్పవుతుంది, లైన్ తప్పపోతే మళ్ళీ ఎనికి నుంచి రావాలంటే రాత్రి అయితే బంద్ అవుతుందో మా పరిస్థితి. ఇంకా ఆడే పండుకోవాల్సిన పరిస్థితి ఉండే సార్. అలాంటి పరిస్థితి రైతుకు రాకూడదని తలంచి మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని రైతు భరోసా కేంద్రాలను మా గ్రామాల్లోకే ఏర్పాటు చేసిన సార్, దీనికి చాలా ధన్యవాదాలు సార్. ఈ రైతు కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తన పంపిణీ కార్యక్రమంలో కూడా మా ఇండ్ల దగ్గరికే వచ్చి విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం అంటే ఇది చాలా దేశంలోనే ప్రశంసించదగ్గ విషయం సార్. ఇది ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీకు సార్ ఆ భగవంతుడు దీవెనలు ఎప్పుడూ ఉంటాయి సార్, మా ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయి సార్. మా అనంతపురం జిల్లాకి ఇంకా ఎక్కువ అధిక శాతము నీటి కేటాయింపులు చేసి సార్ మా రైతాంగాన్ని ఆదుకొని
అధిక పంటలకు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలి సార్? మీరు చేస్తాం హంద్రీనీవ కాలువను కూడా వెడల్పు పెంచుతా ఉన్నాం. అది కూడా 2,300 క్యూసెక్లు ఇప్పుడు ఉండేది టెండర్లు పిలుస్తాను. 6,000 క్యూసెక్లు తీసుకుని పోయేట్టుగా అది కూడా ఇప్పుడు టెండర్లు కూడా పిలుస్తాను. ఓకే సార్, ఓకే, చాలా సంతోషమైన వార్త సార్ మాకు ఇది. మా జిల్లా సస్యశ్యామలంగా ఉండాలంటే మీరు అందులో సార్, మీరు మా జిల్లా మనముడు సార్ మీరు. ఇది మాకు ఇంకా చాలా హర్షించదగ్గ విషయం సార్, మాకే సంతోషకరమైన. మా రైతు బాధలను తెలుసుకున్నటువంటి మొట్టమొదటి నాయకుడు, మొట్టమొదటి ప్రజానాయకుడు అంటే మీరే సార్ మాకి. మీరు చాలా ధన్యవాదాలు సార్ మాకి. థ్యాంక్ యూ నాగరాజ్. సార్, ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే సార్, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని చాలా 10 కాలాల పాటు చల్లగా ఉండి సార్ మాకు ఇంకా ఎనలేని సేవలు చేసి మీ రుణంలో మేము చాలా ఉంటాం సార్. ఇంకానో మీరున్నంత కాలము మేము మా ఆశీస్సులు మీకుంటాయి, ఆ దేవుడి ఆశీస్సులు మీకు చల్లగా ఉంటాయి సార్. మీరున్నంత వరకు మా రైతాంగానికైతే పూర్తి భరోసా ఉంది సార్. మా రైతాంగము మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి రైతు కూడా ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదు. దాన్ని అసలు మా మైండ్ లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇంత ఇంత సహాయ సహకారాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం అనేది పెద్ద దరిద్రం సార్, అది మాకు అవసరం లేదు. మేము కష్టపడి సార్, మేము రాళ్ళనైనా పిండి చేసి పంటలు పండించేటువంటి శక్తి మా అనంతపురం జిల్లా రైతాంగానికి ఉంది సార్. దానికి తోడు మాకు పుష్కలంగా నీరు ఒకటి సహాయం చేస్తే బాగుంటుంది సార్. ఇప్పటికైతే మా చెరువులు నిండినాయి, మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అదేవిధంగా దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి సార్. థ్యాంక్ యూ. విశాఖపట్నం కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారు సార్. సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆడిబుల్ సార్? యా వినయ్, ఐ సీ వినయ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జస్ట్ క్విక్ బ్రీఫ్ ఇన్ విశాఖపట్నం సార్. వీ హ్యావ్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ రైతు భరోసా 3.48 lakh బెనిఫిషరీస్ సార్. టోటల్ అమౌంట్ దట్ వుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టుడే ఇస్ నియర్లీ 195 crores సార్. అండ్ ద యునిక్ థింగ్ విత్ వైజాగ్ సార్ ఈస్ దట్ వీ హ్యావ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ ROFR బెనిఫిషరీస్ సార్. ఆనరబుల్ సీఎం ఇస్ అవేర్ దట్ వీ హ్యావ్ అ వెరీ లార్జ్ ఏజెన్సీ ఏరియా. సో వీ హ్యావ్ మెనీ బెనిఫిషరీస్ ఫ్రమ్ ది ROFR కేటగిరీ సార్. సో వీ హ్యావ్ నౌ అ ఫీమేల్ farmer sir who is from the agency area of Paderu sir. So the honorable MLA from Paderu is also here sir. Bavunamma Bagalakshmi, Bavunamma Bavuna Dharmashrena, Bavuna Kumar, Bavuna Sinanna, Bavuna Sinu, Bavuna Adip. Yeah, I'd like to interact with honorable sir. Yeah, from agency pranthu nunchi ni Paderu nunchi amma. Namaskaram Jananayya, naa peru Minimala Saraswati, విశాఖపట్నం జిల్లా పాడేరు అనయ్య మాది. నేను ఒక గిరిజన మహిళా రైతుని. 2006లో ROFR పట్టాలు మా గిరిజన రైతులకి మీ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు 35,000 పట్టాలు ఇవ్వడం జరిగింది సార్. అదే విధంగా పట్టాలు ఇచ్చి మా గిరిజన రైతులకి దేవుడు అయ్యారు సార్. తర్వాత ఈ రైతు భరోసా పథకం మీరు ROFR పట్టాలకి డి ఫారం పట్ట, ROR పట్ట, తర్వాత ఇంకోటి ఈ పట్టదారులకి అందరికీ రైతు భరోసా ఇవ్వడం చాలా ఆనందకరం. మా గిరిజన రైతులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నయ్య. ఈ రైతు భరోసా రావటం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. అంటే మా గిరిజన ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవాలంటే చాలా భయం, ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి అన్నా ఎవరిస్తారు ఇలా అడగటానికి మొకమాటం చాలా. మా గిరిజన రైతులు బాగా వెనుకబడి ఉన్న రైతులు అన్నయ్య. దేనికైనా ముందుకు వెళ్ళాలంటే భయపడతారు, మాట్లాడాలన్నా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అప్పు తెచ్చుకొని కష్టాలు పడి వ్యవసాయం చేయటం కన్నా మీరు ఇచ్చే రైతు భరోసాతో వ్యవసాయం చేసుకోవడానికి చాలా మంచి అవకాశం కల్పించారన్నయ్య. చాలా హ్యాపీ. అంటే సరైన టైంలో విత్తనాలు కొనుక్కుంటున్నాము, అలాగే
ఎరువులవి కొనుక్కుంటున్నాము, కూలీల ఖర్చులవి పెట్టుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు అయితేనో మాకు ఈ పట్టాలు ఇవ్వకముందు, అటివాకు పట్టాలు ఇవ్వకముందు అంటే మా రైతులు పొలం పనులకి అటు చేను పనులకి వెళ్ళినప్పుడు ఏమైనా పనిముట్లు ఒక కత్తి గొడ్డలి అది పట్టుకెళ్ళినప్పుడు మమ్మల్ని తరిమి కొట్టేవాళ్ళు పోలీసులని. ఇప్పుడు అటివాకు చట్టం కింద మాకు ఎప్పుడైతే పట్టాలు ఇచ్చారో అప్పటి నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము సంతోషంగా ధైర్యంగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నామన్నయ్య, అది మీ నాన్నగారు పుణ్యమని మేము వ్యవసాయం అలా చేసుకోగలుగుతున్నామన్నయ్య. తర్వాత అదే మా గిరిజన రైతులు పట్నం వెళ్ళి విత్తనాలు తెచ్చుకోవాలన్నా పట్నం వెళ్ళలేని పరిస్థితి అంటే తెలీదు, లోక జ్ఞానం అనేది తెలీదు మా గిరిజన రైతులకి. అలాంటి మా రైతులకి ప్రతి పంచాయతీకి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విత్తనాలు అది ఇంటింటికి అందించటం అనేది చాలా గొప్ప విషయం అన్నయ్య. తర్వాత అదే నేను ఒక అమ్మని, నాకు అమ్మఒడి పథకం వచ్చింది మా అమ్మాయికి. మా అమ్మాయి కాలేజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసిందన్నయ్య విజయనగరండి, విజయవాడలో. అయితే ఛార్జీలకి అది భయపడేదాన్ని, ఎప్పుడైనా మా అమ్మాయికి ఎలా పంపించాలి, తర్వాత ఫీజు కట్టాలంటే చాలా భయంగా ఉండేది నాకు ఎప్పుడైనా. ఇప్పుడు ఆ భయం అనేది లేదన్నయ్య, పై చదువులు చదివించుకోవాలన్న ధైర్యం నాకు వచ్చింది. మంచి అవకాశం ఇచ్చారన్నయ్య, బాగా చదివించుకోవాలని ఆశ ఉంది. నెక్స్ట్ ఏదంటే మార్కెట్ కమిటీలు అది ఏర్పాటు చేశారు. మేము అంటే మా ఏజెన్సీలో ఎక్కువ శాతం చిరుధాన్యాలు పండించుకుంటామన్నయ్య, రాగులు, తర్వాత జొన్నలు, కొండకంది, తర్వాత సామలు, తర్వాత రాజమా చిక్కుళ్ళు. రాజమా చిక్కుళ్ళు అంటే మేము ఎర్రకందులు అంటామన్నయ్య, అవి పండించుకుంటూ ఉంటాం. అది బయట ఇప్పుడు సంతలకు పట్టుకెళ్ళి అమ్ముకునేవాళ్ళని, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా రైతు భరోసా కేంద్రాలని పెట్టి మార్కెట్ కమిటీలని ఏర్పాటు చేసి మేము నేరుగా అమ్ముకునేటట్లు చేసినందుకు చాలా హాచాన్నయ్య. దళార వ్యవస్థ నుంచి మమ్మల్ని కాపాడినందుకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. మీ మేలు అంటే మీరు మీ తండ్రి గారు చేసిన మేలు మేము జన్మ జన్మలో మరవలేమన్నయ్య, చాలా హ్యాపీ. తర్వాత చిన్న విన్నపం అన్నయ్య నాది, ఉపాధి హామీ పథకం వల్ల ఉపాధి హామీ పథకం మంచి జరుగుతుంది. అయితే ఒకటి, మా కూలీలు సమంగా దొరకటం లేదు ఉపాధి హామీ వల్ల, పనికి వెళ్ళిపోతున్నారు, మా వ్యవసాయ పనులకి రావట్లేదు. దానికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయగలరని నా విన్నపం అన్నయ్య. మన చేతుల్లో ఉండట్లేదు సెక్కి, అది ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏ దాంట్లో పెట్టాలి, ఏ దాంట్లో కూలీలు ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సిఫార్సులు వస్తాయి. ఇది ఎప్పటి నుంచో కూడా అడుగుతూ ఉన్నాము, అన్ని రాష్ట్రాలు అడుగుతూ ఉంటాయి అని మనం కూడా ఎన్నో సందర్భాల్లో కూడా అడిగాము, చాలామంది కూడా అడిగారు. అది ఎలా చేయాలి అనేది బహుశా రాబోయే రోజుల్లో ఏదైనా మార్గదర్శకాలు, ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా వస్తే మీరు చెప్పిన పరిస్థితి కూడా వస్తుంది తల్లి. మళ్ళీ ఒకసారి అడుగుదాం. థ్యాంక్ యూ తల్లి. ఈస్ట్ వేణు బాగుండవు వేణు. ఓకే విని, దిస్ హ్యాపెనింగ్ వైజాగ్ ఈస్ అండర్ కంట్రోల్ విని. ఎవ్రీబడి ఇస్ రీచ్ ద విలేజెస్. ఊళ్ళో అందరు ఊళ్ళోకి చేరినారా అందరూ? Yes, sir. Two updates, sir. Now, most of the villagers have come back, sir. Few discharges happened yesterday. They are also on their way back. And the vessel is reaching us today evening by 7 p.m., sir. The second vessel, is it? Second vessel, sir. So, the 8,500 tons is already shipped out. Yes, sir. The first vessel with 8,000 tons has already been shipped out, sir. And the balance of 5,000? The balance is... 5,000 would leave tomorrow morning, sir. Okay. So with that, the factory is totally under control. All the affected persons in the hospitals and deceased persons, all benefits have been already transferred out, sir. Hmm. Only affected relief will be disbursed tomorrow, sir. The enumeration is almost completed. We have pasted the lists in the ward secretariat.
If there are any objections, we will take them and we will disburse it immediately. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది, రేపటికి అయిపోతుందా? Yes, kindly give us time till tomorrow evening, sir. We will refine it and put it in a complete shape, sir. సో రేపు సాయంత్రానికి అయిపోతుందంటే మండే మనం పెట్టుకోవచ్చా ప్రోగ్రామ్? డెఫినెట్లీ సార్, మండే వీ కెన్ హ్యావ్ ఇట్. సో మండే అందరికి చెప్పండి, మండేకి వాళ్ళ అకౌంట్లలోకి గ్రామ వాలంటీర్స్ ను కూడా వెళ్ళి ఆ లెటర్లు ఇచ్చి అందరికీ కూడా వాళ్ళ అక్నాలెజ్మెంట్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా మండే ప్లాన్ చేసుకుని మనం మండే వాళ్ళ అకౌంట్లకి డబ్బు పంపించేట్టుగా మనం ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోండి సార్. Yes sir, we'll do that. Okay, good, very everything under control. Thank you. It's good news. Thank everything you. Good news, sir. Right, mate? Thank you మా సరస్వతమ్మ తల్లి, థ్యాంక్ యూ మా భాగ్యలక్ష్మి తల్లి, ధర్మశ్రీన థ్యాంక్ యూ, కుమార్ రైట్, కుమార్ అదీప్ రైట్, అదీప్ రైట్ సిన్స్ రైట్, ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారు, ఈస్ట్ గోదావరి అండి, ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారు. నమస్కారం సార్. జయ మురళి, శ్రీ మురళి. మా నమస్తే బాస్ అన్న, బాగుంటారు? జిల్లాకు సంబంధించి సార్, 430,000 మంది రైతు సోదరులకు 322 కోట్ల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది సార్. ఈ సందర్భంగా సార్, మనకు మెరక సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒంగోరు గ్రామము కరప మండలం నుంచి వారు 2 ఎకరాలలో కౌలు రైతుగా చేస్తున్నారు సార్. లాస్ట్ ఇయర్ కూడా 13,500 రూపాయలు వారు ఈ పథకం కింద బెనిఫిట్ తీసుకోవడం జరిగింది సార్. ఈ సంవత్సరం కూడా వారు బోండాలు వేయటం జరిగింది. ఈ కరోనా సమయంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, తర్వాత వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నారు సార్. బాగుండవు బోసన్న, బాగుండమ్మా అనురాధమ్మ, బాగుండమ్మా గీతమ్మ, దొరబాబు బాగుండవు, దొరబాబు యా మురళి ప్లీజ్ పుట్టర్ వందల ఆయన. మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలు అండి. నమస్తే అన్న, మీ పేరేం పేరున? సత్యనారాయణ అండి. సత్యన్న చెప్పిన, కరప మండలం అండి, కొంగోడు గ్రామం అండి. నేను 2 ఎకరాల పౌరు రైతునండి. నాకు వ్యవసాయం చేయాలంటే అప్పులు సావకారుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే అప్పు తీరక, పంటలు పండించి అప్పు తీరక ఏం చేయాలో తెలిసింది కదండి. మీరు ముఖ్యమైన రైతు అంటున్నాయి, మాకు రైతు భరోసా కౌలు రైతు కూడా వేశారండి. వేసింది మాకు పంటక పండించుకోవడానికి ఉపయోగపడ్డదండి. పండించుకున్నాక మళ్ళీ మాకు దారవా పండేయండి, పండాక ఇప్పుడు మాకు కోత ఎలా కోయించాలి కరోనా గురించి అని చెప్పి టెన్షన్ పడితే మాకు మిషన్లు కూడా తక్కువ రేటుకి దింపించి మాకు 2,200 కోతలు పోసి మాకు ఏర్పాటు చేశారు సార్. ఆ ధాన్యాలు మళ్ళీ అమ్ముకున్న టెన్షన్ అంటే మళ్ళీ మాకు ప్రభుత్వం వారే మాకు లెటర్ ఇచ్చి ఆ ప్రభుత్వం వారే మా కళ్ళలోకి వచ్చి ధాన్యం కొన్నారు సార్. ఆ ధాన్యం కొన్ని గిట్టుబాటు ధరకు ఇచ్చిందండి మాకు. అక్కడ ధాన్యం కొన్నాక మళ్ళీ ఇప్పుడు ఈ మాకు మళ్ళీ రైతు భరోసా ఇస్తారని మాకు ఎలా చెప్పారు సార్, వేస్తామని. రైతు భరోసా మళ్ళీ ఇత్తనాలు కొనుక్కోనాక మళ్ళీ దొంగ చేయించుకోవడానికి కదా మాకు అన్ని ఉపయోగపడతాయండి. ఈ డబ్బులు ఆ డబ్బులు మేము అప్పులకి వెళ్ళక్కలేమని మేము వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మళ్ళీ మీ రుణం ఎప్పుడు తీసుకోలేము సార్. మేము రైతులు, మీరు మళ్ళీ మాకు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్, మా రైతుల తరఫున నా తరఫున అని. అలాగే మాకు అమ్మ ఒడి పథకం కూడా మా అమ్మాయికి పడ్డా సార్. మేము పిల్లలు చదివించుకోవాలంటే మాకు కూలి పని చేసుకున్న వాళ్ళు మీరు ఎలా చదివించుకోవాలంటే మాకు మళ్ళీ అమ్మ ఒడి వేశారండి. ఆ అమ్మ ఒడి ప్రకారంగా మాకు పిల్లలు చదివించుకోవడానికి ఒక దారి వచ్చిందండి. అదే ప్రకారంగా మాకు ఇప్పుడు కరోనా వచ్చి రైతుకి పనులు లేకుండా పోతే మాకు మళ్ళీ నెలకే 3 సార్లు రేషన్ ఇచ్చారు సార్, 1,000 రూపాయలు చెప్పి ఇచ్చారు సార్. ఈ రుణం ఎన్నారైనా మేము మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కోరుకుంటున్నామండి. మరి మాకు ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాల్లో కూడా పెడతాము, ఇత్తనాలు ఇస్తామని చెప్తున్నారండి. 31వ తారీఖున ఇప్పుడు ఓపెన్ చేస్తామని. అది కూడా మాకు చాలా మేలు జరిగేలాగా ఉన్నది సార్. మాకు కరెంటు రాత్రులు కూడా వెళ్ళి చేయాలన్నమాట, రాత్రులు తిరిగి వాళ్ళు కరెంటు కోసం. అలాగే ఒకళ్ళ మాకు 9 గంటల కరెంటు కూడా ఇచ్చారు సార్. మేము రైతులు ఇప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని మీకు మళ్ళీ కోరుకుని నమస్కారం సార్. మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కోరుకుంటున్నాం. విజయనగరం కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు. జవహర్ అన్న, ఐసీయూ అన్న. సార్ నమస్కారం సార్. నమస్తే అన్న. సార్ విజయనగరంలో సార్ 274,561 మంది రైతులకి సార్ గత సంవత్సరంతో పోల్చుకుంటే సార్ సుమారు 17,000 మందికి అదనంగా వచ్చింది సార్. కరెక్షన్స్ అన్ని చేయడం వల్ల
తమరు ఇచ్చిన అవకాశం వల్ల ఇది ఆన్సీడెడ్ లో ఎక్కడైనా పొరపాటు ఉండేటివి మళ్ళీ సోషల్ ఆడిట్ లో తమరు మళ్ళీ డిస్ప్లే చేయండి, ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ కూడా చేయండి అని చెప్పిన తర్వాత ఈ సంవత్సరం అదనంగా 17,000 మంది రైతులకి సౌకర్యం కలిగించాం సార్. దీని ద్వారా 1,52,00,000 రూపాయల యూనో భరోసా పథకం ద్వారా ఈరోజు విడుదల చేయడం జరుగుతోంది సార్. విజయనగరం నుంచి మహిళా రైతు సార్, విజయనగరం మండలం భోగి బంగారమ్మ అనేమే తమరితో మాట్లాడాలని ఆశతో ఉన్నారు సార్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. నా పేరు భోగి బంగారమ్మ, నేను గుంకులం గ్రామం నుంచి వచ్చాను. విజయనగరం జిల్లా విజయనగరం మండలం. మీతో రైతు భరోసా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మే నెలలో వ్యవసాయం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు అండి. అప్పులు చేసుకొని విత్తనాలు ఎరువులు కొనుక్కుండేవారు. ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా రావడం వలన చాలా ఉపయోగం పడింది, విత్తనాలు ఎరువులకి ఉపయోగపడుతుంది. ఇంతే కాకుండా మీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా మాకు అనుకూలంగా ఉంది. మా వారికి వాహనం ఉంది, వాహనం ద్వారా 10,000 రూపాయలు వచ్చాయి. రోడ్ ట్యాక్సీకి ఉపయోగించుకున్నాం. సంవత్సరానికి ఒకసారి రోడ్ ట్యాక్సీ కట్టాలి కదా, దానికి ఉపయోగించుకున్నాం. అంతేకాక మా అత్తగారికి పెన్షన్ వస్తుంది. గత ప్రభుత్వంలోని మా మామగారు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వరకు మాకు పెన్షన్ రాలేదు. మీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మాకు పెన్షన్ వచ్చింది. పెన్షన్ వచ్చిన మా అత్త 2,250 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. మా అత్తగారు ఇతర పిల్లల మీద ఆధారపడకుండా ఆమె ఖర్చులకి ఉపయోగించుకుంటుంది. నాకు 2 పిల్లలు, అమ్మఒడి పథకం వచ్చింది, పాప బాబుండి. అమ్మఒడి పథకం వచ్చింది 15,000 రూపాయలు. పాప పుస్తకాలకి బ్యాగులకి కొనుక్కోవడానికి ఉపయోగించుకున్నాం. ఇప్పుడు మాయదారి కరోనా రావడం వల్ల రేషన్ మూడు రేషన్ ఫ్రీగా ఫ్రీగా ఇచ్చారు. 1,000 రూపాయలు ఖర్చులకు ఇచ్చారు, వాలంటీర్లే ఇచ్చారండి. మీరు మీ ప్రభుత్వం రావడం వల్ల మాకు ఎంతో బాగుంది. మళ్ళీ మళ్ళీ మీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నారు. మీరు ప్రజల ద్వారా వాలంటీర్లను పంపించి మా కష్టాలు సుఖాలను అన్ని తెలియజేసుకునే కష్టాలు సుఖాలు తెలియజేసుకోవడం వల్లే. థ్యాంక్ యూ తల్లి. నెట్లు చెప్పండి. మొత్తానికి అయితే అన్ని బాగా జరుగుతూ ఉన్నాయి కదా. మళ్ళీ మీరే రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వం మాకు చాలా అనుకూలంగా ఉంది. ఇన్నాళ్ళు అప్పుడు వ్యవసాయం చెయ్యాలంటే గండగలగా అనిపించేది, ఇప్పుడు వ్యవసాయం చెయ్యాలంటే పండగలా అనిపిస్తుంది. నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి. గుంటూరు కలెక్టర్ గారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ తల్లి. సార్ గుంటూరు కలెక్టర్ గారండి. సార్ నమస్కారం సార్. మా జిల్లాలో నమస్తే. ఆనందన్నా బాగుండన్నా. 2,000 బాగుండరమ్మా. సుచరితమ్మ రఘు బాగుండరు. రఘు దమనన్నా బాగుండరన్నా. ఇంకా ఆనందన్న గో అండ్ ఐసీయూ. సార్ సార్ మా జిల్లాలో సార్ 452,396 మంది రైతు సోదరులకి ఈసారి రైతు భరోసా పథకం వచ్చింది సార్. ఇది గత సంవత్సరం కంటే 26,000 మందికి ఎక్కువగా వచ్చింది సార్. గత సంవత్సరం 4,26,000 మందికి వస్తే 13,500, ఇప్పుడు 452,396 మందికి 249 కోట్లు వచ్చింది సార్ ఈ సంవత్సరం. సమర్థం ఇప్పుడు కోపల్లె సురేష్ బాబు అని కౌలు రైతు సార్. ఈ 3 ఎకరాలు కౌలు చేస్తున్నాడు ఈయన. వరిను తెల్లజొన్నలు పండిస్తాడు. కంచెల్లపాలెం విలేజ్ తెనాలి మండలి సార్. ఆయన మాట్లాడతారు సార్. సమర్థ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచెలపాలెం గ్రామం నుంచి వచ్చి మాట్లాడుతున్నాను సార్. నేను నా పేరు కోపల్లి సురేష్ బాబు సార్. నేను సన్నకారు రైతుని సార్. కౌలు చేసుకుంటాను, సొంత పొలం అంటూ ఏమీ లేదు. నేను 3 ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్. ఈ రైతు భరోసా వల్ల నాకు టీసీ కార్డు ద్వారాగా నాకు
కౌలు చేసుకుంటా కూడా నాకు 13,500 రూపాయలు నాకు రైతు భరోసా వచ్చింది సార్. నేను వీటి వల్ల పెట్టుబడి పెట్టుకోవటానికి నాకు సులభంగా ఉంది సార్. నేను రెండో పంటగా తెల్లజొన్న పండించుకున్నాను సార్. అది ఎకరానికి 25 క్వింటాలు పండించాను సార్. వాటిల్లో అవి మన దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోనే మన గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లోనే 2,550 రూపాయలకి అమ్ముకోవడం జరిగింది సార్. కింటాకు వచ్చి బయట అమ్మితే 1,500 రూపాయలని మార్కెట్ రేటు అని కొంటున్నారు సార్ దళారులు. మన కొనుగోలు కేంద్రాల్లో అయితే 25-50 రూపాయలకి అమ్ముకోవటం వల్ల ఒక కింటాకు వచ్చి 1 రూపాయలు లాభం వచ్చింది సార్. ఇప్పుడు 25 క్వింటాల్లోకిన ఎకరానికి 25,000 రూపాయలు లాభం చేకూరింది సార్. ఇవి ఈ డబ్బులు కూడా 3 నెలలు 2 నెలలు పడతాయని బయట అపోహలు ఉండే సార్. ఇవి అట్ట కాకుండా నేను కొనుగోలు కేంద్రంలో అమ్మిన 10 రోజులకే నాకు డబ్బులు పడటం జరిగింది సార్. నేను నా అకౌంట్ లో పట్టి నేను డ్రా చేస్తున్నాను సార్. వాలంటీర్ వ్యవస్థ వల్ల మన భారతదేశంలోనే చాలా మంచి పరిణామం సార్. ఇది గత నెలలో ఈ కోవిడ్ మూలన 3 సార్లు రైతు రావటం జరిగింది సార్. అవి వాలంటీర్లే ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. 1,000 రూపాయలు డబ్బులు కూడా మన ఇంటికే తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్లో తెలంగాణలో అయితే కేసీఆర్ గారు బ్యాంక్ అకౌంట్లకు వేశారు. బ్యాంకులు పోయి నుంచొని తీసుకోవడం జరిగింది. మనమైతే మన వాలంటీర్లే ఇంటికి తీసుకొచ్చి మాకు అందజేయటం జరిగింది సార్. వాలంటీర్లు ఈ కోవిడ్ మూలన ప్రతిరోజు వచ్చి చెకింగ్ చేసి ఏమన్నా జలుబులు కానీ జ్వరం కానీ ఇట్లాంటివి ఉండేయని బాగా చేస్తున్నారు సార్. విద్యా ఇప్పుడు నాకు 2 పాపలు సార్. పెద్ద పాప బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది, చిన్న పాప ఇంటర్మీడియట్ చదువుతుంది సార్. పెద్ద పాపకి విద్యా దీవెన కింద 20,000 రూపాయలు పట్టాయి సార్. చిన్న పాపకి అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు వచ్చినాయి సార్. వ్యవసాయమే కాకుండా నా చిన్న రిక్వెస్ట్ సార్, వ్యవసాయమే కాకుండా పాడి పరిశ్రమ కూడా కొంత చేస్తే బాగుంటుంది సార్. ఇది పాడి పరిశ్రమ అంటే ఈ పల్లెటూళ్ళలో కూడా గేదెలు చాలా వరకే తగ్గిపోయినాయి సార్. దీనివల్ల మనం ప్రతి రైతు కూడా పాడి పరిశ్రమ కూడా లోన్ రూపంలో ఏదన్నా బ్యాంకులతో మాట్లాడి చేస్తే కొంత లోన్ ఇప్పిస్తే కొనుక్కొని ఇది పాల కేంద్రాలు వాటిగా అమ్ముకొని కొంత గవర్నమెంట్ తీసుకున్నా కొంత వీళ్ళు రైతులు కూడా చేసుకొని దీనివల్ల ప్రతి చేలు కూడా వీడు పారకుండా ఇది చౌడు రాకుండా ఇట్లుంటే సార్. ఈ ఎరువు కూడా ఉపయోగపడుతుంది చాలా వేసుకోవటానికి కూడా. దీనివల్ల కొంత ఉపయోగకరం కూడా ఉంటుందని నేను నా ఆలోచనగా మీకు చెబుతున్నాను సార్. ఇదే రకంగా మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలి, మీకు దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. చేద్దామన్నా, పాడి పరిశ్రమ మీద కూడా ఏదైనా ఆలోచన సీరియస్గా చేస్తున్నాంలేన్న, రాబోయే రోజుల్లో దాని గురించి కూడా మంచి వార్త దేవుడి దగ్గర చెప్పగలుగుతామని ఆశిస్తామన్న. కడప జిల్లా, థ్యాంక్ యూ అన్న. కడప కలెక్టర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గారి సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ నవాబ్ షాప్. మార్నింగ్ శ్రీకాంత్. మిగతా వాళ్ళందరూ పక్కన ఎవరున్నారు బా? తగడమన్నా బాగుంటారన్నా? కమలాపురం ఎమ్మెల్యే గారు, భద్రేల ఎమ్మెల్యే గారు. దయమామా బాగుంటారు మామా? ఓకే సార్. బ్రీఫ్ అబౌట్ ద డిస్ట్రిక్ట్ సార్. డిస్ట్రిక్ట్ వరకు వస్తే సార్, 291,000 ఫార్మర్స్ సార్, 218 crores సార్ రైతు భరోసా. ఇవన్నీ మాస్కులు పెట్టుకునేసరికి అసలు ఎవరు కనపడ్డాను సరిగ్గా. కానీ అది కూడా ఆర్బీకే సార్, రైతు భరోసా కేంద్రం May 30th కి 620 రెడీగా ఉన్నాయి సార్. 620 వీఆర్ గోయింగ్ టు ఇనాగ్రేట్ ఆన్ మే 30th సార్. సార్ బెంగాల్ గ్రామ్ ఫార్మర్స్ సార్, 1500 క్వింటాల్స్ లాస్ట్ టైం July 8th దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రైతు దినోత్సవం జరుపుకున్నాం. దెన్ యూ హ్యావ్ అనౌన్స్డ్ ఇన్ జమల్ మడుగు దట్ 1500 రూపీస్ పర్ క్వింటాల్ ఇస్తానని. అట్లా మనం ఈ సంవత్సరం మొత్తానికి సార్ 30,000 క్వింటాల్ కొనుగోలు చేశాం సార్ రైతుల దగ్గర. ఇంతేకాకుండా సార్, 1213 బెంగాల్ గ్రామ్ ఇన్సూరెన్స్ ఏఐసీ కంపెనీ దగ్గర మీరు కూడా, వెన్ యూఆర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్, సో మీరు కూడా పోయి కంపెనీతో మాట్లాడడం జరిగింది.
అప్పుడు కూడా ఇట్ డి నాట్ రెక్టిఫై సార్. అవినాష్ రెడ్డి గారు అయితే బ్యాంక్ లో ఎదురుకుండా కంపెనీ ఎదురుకుండా ఈ డిడ్ సో మెనీ ధర్నాస్, ఇక్కడున్న చాలా మంది ఎమ్మెల్యేస్ కూడా దాంట్లో పాల్గొన్నారు సార్. సో వీ గాట్ 120 crores సార్, 2012-13 ఇన్సూరెన్స్, 22,000 ఫార్మర్స్ సార్ జిల్లాలో బెంగాల్ గ్రామ్ ఇన్సూరెన్స్ వచ్చింది. థ్యాంక్స్ టు యువర్ స్టబర్నెస్ అండ్ థ్యాంక్స్ టు యువర్ గుడ్ విల్ సార్ దట్ వీ గాట్ దిస్ అమౌంట్. సంబటూర్ ప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు సార్, అనకర్ హీ వాంట్స్ టు ఆఫ్టర్ ద ఫార్మర్స్ సార్. సార్ కరోనా సమయం దగ్గర నుంచి చూసుకుంటే సార్ టర్మరిక్, బనానా, స్వీట్ ఆరెంజ్ ఈ మూడు కూడా మన జిల్లాలో పెద్ద ఎత్తున కొనుగోలు చేశాం సార్. బయట టర్మరిక్ రేట్ ఇప్పుడు 5,000 యావరేజ్ ఉంది సార్, మనం 6,850 రూపాయలకి మన మైదుపూర్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సార్, ఆయన నియోజకవర్గంలో చేస్తున్నాం సార్. బనానా పులివెందుల రాజంపేట నియోజకవర్గాలు సార్ ఇప్పటికే 116,000 టన్నులు చేశాం సార్ బనానా. మనం కానీ మొదలు పెట్టకుండా ఉంటే సార్ ట్రేడర్స్ కూడా ముందుకు వచ్చేవారు కాదు సార్. మన వీ స్టార్టెడ్ విత్ 4 rupees, నౌ ట్రేడర్స్ ఆర్ ప్రొక్యూరింగ్ ఇట్ విత్ 6 rupees, 7 rupees, 8 rupees కూడా సార్. సో ఇట్స్ ఆల్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. స్వీట్ ఆరెంజ్ ఇంతవరకు 600 టన్నులు చేశాం సార్ జిల్లాలో, ఇట్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. 20 నుంచి పెంచమని చెప్పినాను సార్, కొంచెం పెంచే కార్యక్రమం చూసుకోండి ఒకసారి. నాకైతే ఈ రోజు అయితే ప్రద్యుమ్న సేయింగ్ 280 టన్స్ ఈ రోజు తీసుకుంటామన్నారు, రేపటి నుంచి ఇంకా అంత పెంచే కార్యక్రమం చూసుకోండి సార్. సో ఐ హావ్ విత్ మీ శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారు సార్, మన కమలాపురం నియోజకవర్గం చదిబురాల గ్రామం నుంచి సార్. సో హీ వాంట్స్ టు టాక్ ఫ్యూ వర్డ్స్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే శ్రీనివాస్, బాగుండండి. నా పేరు పాలగి శ్రీనివాసరెడ్డి సార్, మాది చదిబురాల గ్రామం, కమలాపురం మండలము. నేను నాకు చిన్న వయసులో నుంచి మా నాన్న చనిపోవడం జరిగింది. నా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబము. 2004 ముందు మన రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఎక్కువగా ఉండి వర్షాలు సరిగా పడక, పంటలు సరిగా పండక చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. బ్యాంకు దగ్గర తీసుకున్న రుణాలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉండేవాళ్ళము. అలాంటి పరిస్థితుల్లో 2004 మన పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రైతు కష్టాలను గుర్తించి రైతు రుణమాఫీలు చేయడము, రైతు పాత బకాయిలు విద్యుత్ పాత బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు విద్యుత్ పాత బకాయిలు చెల్లించడము మాఫీ చేశారు. విద్యుత్తును పగటి పూట ఉచితంగా 7 గంటలు వరుసగా ఇవ్వడం జరిగింది. అట్లా మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపారు ఆయన. ఆయన ఉన్న ఆయన పాలనలో వర్షాలు కూడా సక్రమంగా బాగా పడేవి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా వర్షాలు బాగా పడ్డాయి. ఆయన రైతు గురించి ఎప్పటికీ పెద్ద ఆయన ఎప్పుడు రైతుల గురించి కష్టాల గురించి ఆలోచించేవారు, అంతకు పరింతలుగా మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటున్నా అంటే మేము శనగలు గోడౌన్లలో స్టాకు పెట్టి 2 సంవత్సరాలు పెట్టినా కూడా సరైన ధర రాక చాలా అప్పుల్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను. నాకు మీరు వచ్చిన తర్వాత క్వింటాల్కు 1,500 రూపాయల చొప్పున నాకు ఒక రైతుకు 45,000 రూపాయలు లబ్ధి చేకూరింది. నాకు పైరు పెట్టుబడి పెట్టడానికి సరైన పెట్టుబడి సాయం లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 2-3 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని పైరు సాగు చేసేవాడిని, పిల్లలు చదివించుకోవడానికి కనుక చాలా ఇబ్బంది పడేవాడిని. అలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చాక రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 12,500 రూపాయలు చెప్పారు. తర్వాత వచ్చిన తర్వాత దానికి 1,000 రూపాయలు అదనంగా పెంచి 13,500 రూపాయలను 3 విడతలుగా చేశారు. అది కూడా మేలో 7,500 రూపాయలు, అక్టోబర్లో 4,000 రూపాయలు, జనవరిలో 2,000 రూపాయలు సరైన సమయంలో అందించి రైతుకు చాలా ఉపాధిగా ఉండింది. ఎందుకంటే ఈ మేము సేద్యం చేసుకునేదానికి కానీ, విత్తనాలు తెచ్చుకునేదానికి కానీ, పంట కోత దశలో కానీ అన్ని సరైన సమయాల్లో మాకు అందడం చాలా అదృష్టకరం సార్. నేరుగా మా రైతు ఖాతాలో జమ చేశారు. నాకు కూడా 13,500 రూపాయలు జమ అయినది సార్. అలాగే నాకు ఇద్దరు పిల్లలు, నాకు అమ్మ ఒడి పథకం కింద మా పిల్లలు 15,000 రూపాయలు అందింది. మా పిల్లలను బాగా చదివించుకుంటున్నాను సార్ మీ దయవలన, అందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే సార్ మేము ఇంతవరకు పంట బీమా చేసుకోవాలంటే బ్యాంకులోకి వెళ్ళి డీడీలు కట్టి మీ సేవలు చుట్టుకోవాలని తిరిగి చాలా ఇబ్బంది పడేవాళ్ళము. అలాంటి పరిస్థితి లేకుండా గ్రామ సచివాలయాల ద్వారా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వచ్చి గ్రామంలో ఈ క్రాప్ నమోదు చేసి దాని ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించినారు సార్ మాకు, అందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే కరోనా సమయంలో, కష్ట సమయంలో కూడా
రవాణా సౌకర్యం మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నటువంటి చీని రైతులు ఏమి అరటి రైతులకు ఇలాంటి వారికి రవాణా సౌకర్యం రవాణా మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే మాకు రైతు భరోసా పథకము ఈ సంవత్సరం కరోనా పరిస్థితుల్లో వస్తుందో రాదో అన్న అనుమానాలతో ఉండేవాళ్ళము. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మా కష్టాన్ని గుర్తించి ఈ రోజు మాకు 7,500 రూపాయలు జమ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము పండించిన పంటను ఇంతవరకు దళారుల చేతుల గుండా అమ్ముకొని చాలా నష్టపోతూ ఉండేవాళ్ళం. అట్లా కాకుండా ఇప్పుడు పంట కొనుగోలు కేంద్రాలు పెట్టి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి సరైన మద్దతు ధర కల్పించి పంట కొనుగోలు కేంద్రాల ద్వారా మా పంటను కొనుగోలు చేస్తున్నారు. పసుపు అయితేనేమి, కంది అయితేనేమి, జొన్న, శనగ వంటి పంటలను కొనుగోలు చేస్తున్నారు. అది బయట మార్కెట్ ధర కంటే క్వింటాలకు 1,000 నుంచి 1,500 రూపాయలు అదనంగా చెల్లించి మాకు దగ్గర కొనుగోలు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. రైతు భరోసా కేంద్రాలు మా గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఇదివరకు అయితే మండల ఆఫీసులకు వెళ్లి విత్తనాల కోసం క్యూలో నిలబడి చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళు, మిషన్ వాళ్ళు నేర్చుకుని పోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటి పరిస్థితులు లేకుండా రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు అయితేనేమి, ఎరువులు, మందులు ఇలాంటివి మాకు అందుబాటులో వచ్చే విధంగా చెప్తున్నారు. అలాగే మేము పండించే పంటను కూడా బయట పోకుండా దళారుల చేతిలో మోసపోకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రైతు దగ్గరనే గ్రామం స్థాయిలోనే కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. మీకు చాలా సంతోషంగా ఉంది. ఇలా నిత్యము మా గురించి రైతుల గురించి కష్టాల గురించి సేవ చేసినందుకు ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడా ఉండాలనుకుంటే బహుశా మీలాంటి ముఖ్యమంత్రి మాకు అండగా ఉన్నంత వరకు మా రాష్ట్ర రైతాంగం అందరికీ చాలా సంతోషకరంగా ఉంటున్నాము. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఒక ముసలాయన అయితేనేమి, ఒక తండ్రి అయితేనేమి, ఒక నాలాంటి యువకుడు అయితేనేమి, ఒక అన్నగా, ఒక మనవడుగా, ఒక కొడుకులా నిన్ను భావించుకొని నేనున్నానన్న మీరు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ ధైర్యంతోనే మేము వ్యవసాయంలో ముందడుగు వేయడానికి చాలా ఉపయోగపడుతున్నారు సార్. అలాగే ధైర్యంలో రైతు రాజన్న మాట వినడమే కానీ రైతు చాలా కష్టాలు అనుభవించి రాజనే మాట ఇప్పటికీ కనుమరుగైపోయింది. అలాగే మీ నాన్నగారు వచ్చినప్పుడు రైతే రాజన్న ఆశ మాలో చివరించి ఉండేది. ఇప్పుడు మీరు వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగాన్ని పండుగగా చేసి రైతును మహారాజుగా నిలబెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది సార్. నేను కడప జిల్లా వాసి, నా తరఫున మా జిల్లా రైతాంగం తరఫున మీ కృతజ్ఞతలు తెలుపుతాను. గండికోట ఆర్ఎండ్ ఆర్ వచ్చింది కదా హరి, 145 crores వచ్చింది సార్. ఎస్టర్డే ఓన్లీ గాట్ క్రెడిటెడ్ టు ద అకౌంట్ సార్. వీఆర్ ఆన్ ద జాబ్ సార్. నెక్స్ట్ వీక్ ఐ విల్ గివ్ యూ ద అప్డేట్. ఆర్ఎండ్ ఆర్ సంబంధించి ఆ భూమి కూడా ఏదైనా ప్రొక్యూర్ చేసేది కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చెప్పండి సార్. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు. సార్ ప్రసాద్ రెడ్డి సార్, సమ్మటూరు ప్రసాద్ రెడ్డి. ఒక నిమిషం చెప్పు సార్. బాగుంటావు ప్రసాద్? సార్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫారెస్టర్ చూసిన కష్టాలు నష్టాలను చూసిన తర్వాత సార్ ఈ రాష్ట్ర రైతాంగానికి మొట్టమొదటిగా జమ్మల నుంచి నాణ్య పక్కన జరిగింది కలెక్టర్ చెప్పారు సార్. ఇంతపాటి స్వాతంత్ర్యం వచ్చే మంచి కూడా ఎక్కడ ఏ రాష్ట్రం జరిగిన పరిస్థితి సార్. 2012 ఇన్సిడెన్స్ ఇదే. ఇందాక మన ఎంఎల్ రవీంద్రనాథ్ గారు ఎంపీ అవినాథ్ నేతృత్వంలో ఇక్కడ ఉండే ఛానల్ సభ్యులు మీ కూడా ఏఐసీ హైదరాబాద్కి వచ్చి ముట్టడి చేయడంతో మరి తర్వాత 24,000 మంది రైతులకు 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. దీంతోపాటు ఎప్పటి నుంచో ఉండే మన అబ్బగారి తరం నుంచి ఉండే ఆశా కళ్ళను సార్ కొత్తటి పాటిది 11,000 నుంచి పెద్ద రాజశేఖర్ గారు 11,000 చేస్తే మీరు 80,000 కృషకులకు కొనుక్కొని చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఎంతమందే చెప్తాను సార్, చూస్తే వాళ్ళ కళాన్ని ఇవ్వాలి సార్. దీంతోపాటు తొందరలో ఈ కరోనా మారి పోయిన తర్వాత జేఎన్ఎస్ పూర్తి చేసి ఖచ్చితంగా సార్ మన జిల్లాలో అంతా వచ్చిన కూడా పాపాకి నదిలేదు సార్. మన ఛానల్ సభ్యులు ఎంపీ గారు ఎంతో కృషి చేసినా కూడా అన్ని రాని పరిస్థితి సరిపోయి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మైలవరని మొత్తం పాపాకిని అన్నీ చేయాలి సార్. ఇప్పటికే మొన్న సిబిసి నుంచి కూడా చిత్రాలు బ్యాన్ చేయడానికి కూడా మరి వేంపల్లి వరకు బోట్లు తెచ్చాను సార్. పాపాకినికి అది కొద్ది వాటి వాడతాను సార్. ఏదైనా కూడా మీ హయాంలో ఖచ్చితంగా ప్రజల రైతాంగానికి పూర్తిగా తోడుగా ఉండాలని మనసులో మీ కొరకు నమస్కారం చేసుకుంటాను సార్. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు. నమస్తే సార్. భాస్కర్ సార్. భాస్కర్
నమస్తే విశ్వం, బాగుండవు విశ్వం? వాసన్న బాగుండరునా? సురేష్ బాగుండవు? సురేష్ సీనన్న బాగుండరునా? ఎగోడినా భాస్కర్? రెండో విడతలో భాగంగా 3,95,736 మంది రైతులకి 296 కోట్లు ఇస్తున్నాం సార్ మనం. మొదటి విడత ఇచ్చినప్పుడు 3,50,000 కవర్ చేసాం సార్. ఇప్పుడు మనం మళ్ళా దీన్ని ఈసారి స్కీమ్ లైన్ చేసుకుని 45,000 మందికి అదనంగా 26 కోట్లు బెనిఫిట్ ఎక్స్టెండ్ అవుతుంది సార్. దీంట్లో ఒక 2,500 మంది ఆర్ఓఎఫ్ఆర్ ఉన్నారు సార్. తర్వాత గెస్ట్ నామినీస్ కూడా ఉన్నారు సార్, మోర్ దాన్ 2,500. ఇవన్నీ అప్డేట్ అయినాయి సార్. తర్వాత ఈ కార్యక్రమం సందర్భంగా తర్వాత మాట్లాడడానికి హరిశ్ చంద్ర అని ఉన్నారు సార్, ఆయన కొత్తపట్నం మండలం సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అన్న. రైతు బాండవుడు రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుబిడ్డ మా జగనన్న సీఎం గారికి నమస్కారాలు. నమస్తేనా? నమస్తే సార్. నా పేరు హరిచంద్రారెడ్డి, కొత్తపట్నం మండలం ఆకులల్లూరు గ్రామం. నేను 79 నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్. 79 నుంచి రెండోసారి సబ్సిడీ విత్తనాలు సమ్మర్ దయ వల్ల తీసుకొని ఈ సంవత్సరం ఈ దిగుబడి తీసుకోగలిగామంటే మీ దయ వల్లనే మేము రెండు కాళ్ళ మీద నిలబడగలిగాం సార్. ఈ విత్తనాలు కూడా వర్షాలు ఎక్కువ కురిస్తే మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే కలెక్టర్ గారు చెప్పి మాకు 1 వీక్లోనే రైతు భరోసా కేంద్రం గుండా ఇచ్చి మళ్ళీ పంట కూడా మనం పండించుకోగలిగాం సార్. గత ప్రభుత్వంలో కాళ్ళు ఇరిగిపోయి వెన్నులు ఇరిగిపోయినటువంటి పరిస్థితుల్లో రైతులు వాళ్ళని మళ్ళీ ఇప్పుడు కాళ్ళ మీద నిలబెట్టినటువంటి రారాజు మన జగనన్న గారని కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తదుపరి ఈ నవరత్నాలు మీరు ప్రకటించిన ప్రకటనలో అన్ని కోణాల్లో కన్నా ఎక్కువ భాగం నిదర్శనం ఇక్కడే మనకు కనపడుతుంది సార్. మా మినిస్టర్ గారు నవరత్నాల భాగంలో ఎక్కువగా ప్రచారం చేశారు సార్. ఎన్నికల ప్రచారం 12,500 జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో నారీ బాధ్యత అని ఒక కాలనీలో మినిస్టర్ గారు చెప్తుంటే ఎగతాళి చేశారు సార్. ఈరోజు నోటి మీద ఏలేసుకొని అక్కడే కూర్చుంటున్నారు. నాకు బాగా గుర్తు సార్. మళ్ళీ ప్రచారం చేశారు, బాగా తిరిగారు మా మినిస్టర్ గారు. అది ఫలించింది దేవుడు దయ వల్ల మీరు అన్నదానికి జరిగిన దానికి నిదర్శనం మన దగ్గర ఇక్కడే కనపడుతుందని కూడా మనం భావించుకోవాలి సార్. ఈ రైతు భరోసా 12,500 చెప్పారు మీరు, దానికన్నా ఎక్కువ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తున్నారు. 13,500 ఇస్తున్నారు, 5 సంవత్సరాలు అంటున్నాం మనం చూస్తున్నాం. దాన్ని కూడా ఆ రోజు కూడా మా మినిస్టర్ గారు అంటే ఎగతాలు చేశారు సార్ మమ్మల్ని. సరే 12,500 మా ఊర్లో 400 రైతు కుటుంబాలకి 40,37,500 రూపాయలు అల్లూరు గ్రామానికి వచ్చింది సార్. ఇంత డబ్బు మన జిల్లాకి ఇచ్చిన కోట్లలో ఒక అల్లూరు గ్రామానికే 40,37,500 రూపాయలు వచ్చిందంటే తమరు దయవల్ల ఇక నా కుటుంబాలకి ఎంత సంతోషపడుతుంటారో ఒకసారి మీరు మనం ఆలోచించుకోవాల్సిన విషయం సార్ ఇది. తదుపరి ఈ రైతు భరోసా కేంద్రంలో ఇందాక మీరు అన్నారు 1.5 ఎక్కువ శాతం లబ్ధి పొందుతున్నారు, దీంట్లో 80% లబ్ధి పొంది 1.5లోనే ఉంది సార్. ఇప్పుడు కారణం ఏంటంటే 18,000 బెంగాలీ గ్రామకి వచ్చింది సార్. మేము బెంగాలీ గ్రామం వేస్తాం, ప్యాడీ వేస్తాం సార్. 18,000 బెంగాలీ గ్రామకు ఖర్చు అయింది. దిగుబడి వచ్చేసరికి 8 క్వింటాలు 8,432 డబ్బులు వచ్చినాయి సార్. అప్పుడు 12,000 నుంచి 14,000 ఆదాయం దానిలో కనపడింది. ఈ ప్రొక్యూర్మెంట్లో కింటాకి 500 కనపడింది సార్. 8 క్వింటాలకి 8,500 ప్రొక్యూర్మెంట్లో వచ్చింది. 18,000 ఖర్చులు 13,500 మిరిచిన డబ్బులే ఖర్చు పెట్టాడు రైతు. ఈ ప్రొక్యూర్మెంట్లో 4,000 మనకు మిగిలింది సార్. మళ్ళా ఇది కూడా దాంట్లో ఆదాయమే. ఎక్కువ శాతం ఖర్చు పెట్టినటువంటి రైతు ఏమి కనిపించలేదు. మీరు అన్నారు ఇందాక ఈసారి వచ్చే సంవత్సరానికి రూపాయి ఖర్చు లేకుండా వ్యవసాయం చేపిస్తా అన్నారు. ఖచ్చితంగా మీరు చేపిస్తారు, దేవుడి దయ వల్ల మేము నిలబడతాం కూడా ఈ కాలం మీద. మా మండలం వ్యవసాయ డిపార్ట్మెంట్లో ముందున్నాం,
విద్యుత్తులో ముందున్నాం, విద్యారంగంలో ముందున్నాం, అన్ని కోణాల్లో రెండు మూడు విషయాల్లో ముందున్నాం. ఇంకా రెండు మూడు రోజుల్లో ఇళ్ల ప్లాట్లో కూడా రెవెన్యూలో కూడా ముందుకు పోబోతున్నాం. ఇవన్నీ మేము ఎప్పుడూ ముందుంటాం. మాకు ఇద్దరు మినిస్టర్ గారులు ఉన్నారు, ఎన్ఎస్పీ వాటర్ కూడా తీసుకురాగలిగి వెంటనే మా మినిస్టర్ గారు మేము చేయబట్టే 50 నుంచి 60 బస్తాలు ఈ సంవత్సరం ప్యాడి పండించాం సార్. గత 4 సంవత్సరాల్లో వెన్ను విరిగిపోయి మా చెరువుల్లో నీళ్లు లేవు. మాది 1800 ఎకరాలు సార్ పీడబ్ల్యూ ట్యాంక్ కల్లూరు, నీళ్లు లేవు, పంటలు లేవు, వదిలేశాం, వెన్ను విరిగిపోయింది. ఈ సంవత్సరం మీ దయ వల్ల కాళ్ల మీద నిలబడి మీ సహకారంతో మాకు ఇద్దరు మినిస్టర్ నాగార్జున సాగర్ నీళ్లు, మేము థాయిలాండ్ జిల్లా సార్, తోకలో తోక జిల్లాకే తోక, మేము నాగార్జున సాగర్ లో థాయిలాండ్, మా థాయిలాండ్ లో జిల్లాలో కొత్తపట్నం మండలం థాయిలాండ్ సార్ ఈస్ట్. మాకు ఎప్పుడూ నీళ్లు రావు డ్రింకింగ్ పర్పస్ కింద కూడా, ఒంగోలు కాన్స్టిట్యున్సీ. అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు రామ్ తీర్థం జలాశయం తయారు చేస్తే అదే ఈరోజు టౌన్ కి డ్రింకింగ్ పర్పస్. మొన్నటి వరకు కూడా గ్రామాలకు కూడా అదే ఇచ్చారు సార్ నీళ్లు. అక్కడ మల్లవరం ప్రాజెక్ట్ చేశారు, అక్కడ నీళ్లు 3 సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోయారు. ఈ సంవత్సరం మల్లవరం పండించుకున్నారు, జలాశయం నాన్నగారు చేసిన దానికి డ్రింకింగ్ వాటర్ ఉపయోగపెట్టుకున్నాం. ఒంగోలు కాన్స్టిట్యున్సీలో చివరిలో ఉన్నటువంటి వాళ్ళకు మాకు మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు ఇద్దరు నా ఈయన పైన ఉన్నారు, మా సార్ కింద ఉన్నారు, ఇద్దరు ఎప్పటికప్పుడు నాగార్జున సాగరం మీద కృషి చేసి మాకు నీళ్లు ఇచ్చినందుకు మీ దయ వల్ల 50 నుంచి 60 బస్తాలు ప్యాడి 3 సంవత్సరాల యువతల పండించగలిగాం సార్. ఇంకొక చిన్న రిక్వెస్ట్, మాది 1800 ట్యాంకులో గత ప్రభుత్వంలో ట్యాంక్ తెగిపోయింది సార్. ఒకసారి తెగిపోతే మాకు వాటర్ షెడ్ ద్వారా అప్పుడు సారే వాటర్ షెడ్ ఇప్పిస్తే అది అట్లనే పెండింగ్ నిలబడి దానిలో పనిచేయండి, మీరు వెళ్ళి ధైర్యంగా నేను డబ్బులు ఇప్పిస్తా అంటే మన ప్రభుత్వం కాదు అప్పుడు సార్. పని చేశాం మేము వారం 10 రోజులు బాగా కృషి చేసి చేస్తే 3 నెలల్లో మాకు మినిస్టర్ గారు దగ్గర నుండి డబ్బులు ఇచ్చాడు. అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడతారు, నిజంగా ఆ 3 సంవత్సరాలు పండలేదు, ఈ సంవత్సరమే పండింది, ప్రపార్మ బ్రహ్మాండంగా ఉంది, మాకేం ఇబ్బంది లేదు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంది, మీరు చేసిన సహాయం మాకు ఈ రైతులకి మర్చిపోలేదు. ఈ కరోనా సమయంలో మీరు సడలించకపోతే మా కొత్తపల్లి మండలంలో రోజుకి 20 లారీలు మిక్సీ హైదరాబాద్ పోయింది సార్, 20 లారీలు చామదంప ఆగ్రా పోయింది సార్. గ్రౌండ్ నట్టు అక్కడే మిల్లులు దాదాపు 10 మిల్లులు ఉండి గ్రౌండ్ నట్టు అక్కడే మిల్లులు వేసి పప్పు ఒంగోలు సప్లై చేశారు సార్. వీళ్ళంతా బజారును పడేవాళ్ళు అనమాట. ఈ సడలింపులో కరోనాలో మీరు అంత సడలించినందుకు నిజంగా అసలు ఒక్క మాట చెప్పాలంటే చెప్పేది కాదు. మా మండలం పేద మండలం సార్ మాది. మీరు చాలా కృషి చేసినందుకు జనతా బజార్లు ఏర్పాటు చేశారు, 50 రూపాయలు 100 రూపాయలుగా పండించారు. మా యంత్రాంగాన్ని మా మినిస్టర్లు ఇద్దరు నిజంగా చెప్పుకోలేనంత కృషి చేస్తున్నారు. అమ్మబడిచ్చారు, గోరుమద్ద ఇచ్చారు. మళ్ళీ రేపో మాపో బుక్స్ మన బుక్స్ పంపించారు, రేపో మాపో యూనిఫామ్ ఇవ్వబోతున్నారు. మా మండలంలో మేము కరెంట్లో ముందున్నాం, అన్నిట్లో ముందున్నాం. బట్టలు ఆరేసుకోమన్నారు. బట్టలు ఎక్కడ ఆరేస్తున్నారు నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ ఆరేస్తుంది బట్టలు? కరకట్ట మీద ఆరేస్తుంది. బట్టలు ఆరేయమన్న తీగల మీద మా మినిస్టర్ గారు ఈరోజు 9 గంటలు నిరంతరం ఇస్తే 9 గంటలు మిర్చిని చామదుంపని గ్రౌండ్ నట్ని ఎంత దిగుబడి చేస్తున్నారో మా మండలంలో పేద మండలం అయినా మాకు చాలా సంతోషం. మీరు మీ దయ వల్ల మేము 4 కాళ్ళ మీద నెక్కి నిలబడతాం చెప్పారు మీరు ఇందాక. ఇంకా బలపరుస్తా ఉన్నాం, బలం వచ్చే చేస్తారు. దేవుడి దయ వల్ల బలం వస్తుంది, నిలబడతాము. ఈ వాలంటీర్ల వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ఇంటింటి మైటి ముందే ఉంది ఆర్బీకే. సార్ వచ్చి మీటింగ్ పెట్టి అక్కడే డయాసు, అక్కడే ఆర్బీకే, అక్కడే మైటి, అన్ని బ్రహ్మాండంగా జరుగుతుంది. హ్యాపీ ఫంక్షన్ ముందిస్తున్నారు. రేషన్ ఇచ్చామన్నా 1000 రూపాయలు ఇచ్చారు. ఇది ఒకటి చెప్పేదేమో సార్, నిదర్శనం కనపడుతుంది. ఎంతమంది చెప్పినా అదే కదా మనకు నిదర్శనం కనపడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక చిన్న రిక్వెస్ట్, మేము థాయిలాండ్ లో ఉన్నాం సార్, ఒంగోలు నియోజకవర్గం, కొత్తపట్నం మండలం, నాగార్జున సాగర్ మన జిల్లా థాయిలాండ్, ఇక్కడి నుంచి మేము థాయిలాండ్. మా గ్రామంలో అల్లూరు గ్రామం 1800 ఎకరా పీడబ్ల్యూ ట్యాంక్ ఉంది సార్. మా మండలంలో కొత్తపట్నం మండలంలో మా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కొత్తపట్నం మండలంలో 13 గ్రామాలు ఉన్నాయి సార్. 13 గ్రామాల్లో 7 గ్రామాలు ఈ పీడబ్ల్యూడీ ట్యాంక్ కిందనే వరి పండించాలి సార్.
మూడు సంవత్సరాల నుంచి పంటల ఈ సంవత్సరమే పండింది. ఈ పీడబ్ల్యూ ట్యాంక్ని మీరు 400 ఎకరాల రిజర్వాయర్ కానీ నాన్నగారు జలాశయం చేసినట్టు అల్లూరు గ్రామం పీడబ్ల్యూ ట్యాంక్ 400 ఎకరాల రిజర్వాయర్ చేస్తే ఈ 7 గ్రామాలకి ఈ పీడబ్ల్యూ ట్యాంక్, 7 గ్రామాల కొత్తపట్నం, ఈతముక్కల, మడనూరు, రాజుపాలెం దాకా సార్, ఈ ఏడు గ్రామాలకి మనం రెండో పంటకు కూడా ఆస్కారం చూపించిన విధంగా, మనం జన్మలో మర్చిపోయిన విధంగా దీన్ని సమకూర్చుకోగలం సార్. మనం దానికి నామకరణం కూడా మా మినిస్టర్ గారికి చెప్పి దాని నామకరణం కూడా మేమే నిర్ణయం చేసుకుంటాం సార్. ఇది చాలా రోజుల నాటి జరగాల్సింది, ఇది గతంలోనే అప్పుడే చెప్దాం అనుకున్నాం సార్కి. ఇప్పుడు అవకాశం ఉంది, మీ దయవల్ల మీరు తప్పనిసరిగా బాగుపడుద్ది. పేద మండలం సార్, కొద్దిగా భూ సమస్యలు ఉన్నాయి, అవి కూడా పోతే మాకు రెవెన్యూ సైడ్ కూడా వచ్చే నెలలో ఈ ఇళ్ల పట్టాలు పూర్తి చేస్తారు, దాంట్లో కూడా ముందుంటాం, అన్ని కోణాల్లో మేము బాగుంటామని మీరు మరలా కూడా ఉంటారని కూడా మేము ఆశిస్తు దేవుడి దయ వల్ల మేమంతా బాగుండాలి, మీరు బాగుండాలని సెలవు తీసుకుంటున్నాం. వర్షన్నారు కోఆర్డినేట్ చేయన్నారు, ప్రాజెక్ట్ డీటెయిల్స్ పంపించొక సార్. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు. నా ఇంతియాజ్ అన్న, ఐసీ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్. నాతో పాటు మంత్రి గారు ఉన్నారు సార్, 9 మంది ఎమ్మెల్యేలు కూడా. అంతా మాస్కులు పెట్టేసరికి అందరు కనపడి ఉన్నారు. శీను జోగి నీ పక్కన మళ్ళీ విష్ణు అనుకుంటాం అట్ట. ప్రతాప పరాణ ప్రసాద్ అందరు బాగుండన్న, పాత్ర అన్న బాగుండన్న, మానన్న, అనిల్ అందరు బాగుంటారు. సార్, కృష్ణా జిల్లాలో 318,416 మందికి రైతు కుటుంబాలకు ఈ మనకు రైతు భరోసా ఈరోజు 190 కోట్లు మనకు వారి అకౌంట్లో పడబోతుంది సార్. రైతులు ఎవరు కూడా, రైతు కుటుంబాలన్నీ కూడా ఎవరు కూడా అప్పుల బారిన పడకుండా మరి వారందరినీ, రైతు కుటుంబాలని ఆదుకుంటూ పెట్టిన ఈ కార్యక్రమం వారికి ఎంతో మేలు చేస్తా ఉందని ప్రతి రైతు కృష్ణా జిల్లాలో ఆనందంగా ఉన్నారు సార్. మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాల తర్వాత దాల్వాలో కూడా మనము వాళ్ళకు నీళ్లు ఇచ్చాము సార్. చాలా మంచి దిగుబడి వచ్చింది. అందరికి కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో మనకు ఇమ్మీడియట్గా అమౌంట్ కూడా క్రెడిట్ కావడంతో వాళ్ళ జీవితాల్లో చాలా ఆనందం ఉందని చెప్పేసి వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. నాతో పాటు ఇప్పుడు సూరంపల్లి గ్రామము కేసర్నేని పాపారావు గారు, గన్నవరం మండలం సార్, రైతు, ఆయనతో తమతో తమకు కృతజ్ఞతలు చెప్పాలని వెయిట్ చేస్తా ఉన్నారు సార్. థ్యాంక్ యూ అండి. పాపారావు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. కృష్ణా జిల్లా కన్నవరం మండలం సూరంపల్లి గ్రామం. నా పేరు కాసర్నేని పాపారావు సార్. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పథకాలని అమలుపరుస్తూ మళ్లీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనటువంటి రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అలాగే మరి ఈ వ్యవసాయం ఇక చేయలేము ఎందుకు అనే పరిస్థితుల్లో కాదు, వ్యవసాయం చేయాలి, వ్యవసాయాన్ని నిలబెట్టాలి, ఇది రైతు రాజ్యం, ఈ రైతు లేకపోతే రాజ్యం లేదనే మీ ముఖ్య ఉద్దేశాన్ని ఈ రైతు భరోసా ద్వారా రైతులకి ఆర్థిక సహాయం చేసి వ్యవసాయాన్ని ఇంకా పురోభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చేసే మీ కృషి పట్టుదలకి మా ధన్యవాదాలు. అట్లాగే నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతు మాట వినపడే పరిస్థితి, మళ్లీ మధ్యలో 7-8 సంవత్సరాలు ఆ పరిస్థితి లేదు. మీరు సుదీర్ఘ పాదయాత్రలో రైతుల సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యలు
తెలుసుకొని అందరి బాధలు ఈని నవరత్నాలు అనే పథకాలలో భాగంగా ఈ రైతు భరోసాను తీసుకొచ్చారు. ఈ రైతు భరోసా సన్న చిన్న కారు రైతులకు చాలా ఉపయోగకరం. మీరిచ్చే 13,500, 3 విడతలు, 9 విడతగా 7,500 ఈరోజు ఇవ్వబోతున్నారు. ఇది తొలకరి అమౌంట్గా వర్షం పడి తొలి అవసరాలకు తీర్చడానికి దిక్కులు చూడకుండా రైతుకి నేరుగా అతని ఖాతాలో బ్యాంక్ ఖాతాలో వేసే పరిస్థితి. ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా ఆ మీ అమృతాస్త్రాలతో ఇచ్చిన 7,500 వ్యవసాయ పనులు మొదలు పెడితే అది సుభిక్షం, ఆనందం. కనుక ఇంకా రైతు కోసం మీరు చేస్తున్న పథకాలు సుమారుగా 2,000 కోట్ల రూపాయలతో విపత్తు నిధి ఏర్పాటు చేయటం అనేది ఒక కార్యక్రమం, 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయటం అనేది ఇంకొక పథకం. అట్లాగే వ్యవసాయం చేసే రైతు ఏదైనా ఇబ్బందితోటో అలాంటి పరిస్థితి రాకూడదు, ఇదైపోతే ఆ కుటుంబాన్ని బయారిన పడకోకుండా ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేదానికి ఆ చనిపోయిన రైతుకి 7,00,000 రూపాయలు ఇవ్వటం అనేది, అది జిల్లా ప్రధానాధికారి వెళ్ళి ఆ ఇంటి వద్ద అందజేయాలనే మీ మాట రైతులు మీద మీకున్న ప్రేమని సాటి చెప్పింది సార్. అలాగే 9 గంటలు రాత్రి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోయిందో తెలియని టైంలో 9 గంటలు నాణ్యమైన కరెంటు పగటి పూట రైతులకు ఇవ్వటం అనేది చాలా గొప్ప అంశమండి. అలాగే మీకేదైనా సమస్యలుంటే, మీరు బాధలుంటే మీరు 1902 అనే ఉచిత ఫోన్ నెంబర్కి చేసి మీ సమస్యలు చెప్పండి, అవి నాకు వినపడతాయి, తర్వాత నేను పరిష్కరిస్తాననేది చెప్పటం మీరిచ్చే భరోసా రైతుకి, రైతు మీద మీకున్న ప్రేమని సాటి చెప్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేశంలో భూమి ఉన్న రైతుకి ఇవ్వటం లేదు భరోసా. భూమి లేకుండా ఏరే వాళ్ళ భూమి కౌలుకు తీసుకున్న రైతు, కౌలు రైతుకి రైతు భరోసా ఇవ్వటం అనేది చాలా అభినందించదగ్గ అంశం సార్. అది రైతు పట్ల, రైతు కుటుంబాల పట్ల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఇంత ప్రేమ ఉంటుంది, ఇది రైతు కుటుంబం, రైతు బిడ్డ రాజైతే ఎలా ఉంటుంది అనేది మీరు నిరూపించుకునేందుకు పడుతున్న తపన ఆరాటం చాలా అభినందించదగ్గదండి. అట్లాగే మరి ఏయో వాగ్దానాలు చేసి మర్చిపోయే పరిస్థితి లేకుండా మీరు పెట్టిన నవరత్నాలని మీరు కూర్చున్న హాల్ చుట్టూ రాసుకొని నిత్యం వాటిని అటు ఇటు చూస్తూ ఎక్కడ మాట తప్పుతానో మడం తిప్పుతానో అని నిత్యం భయపడుతూ వాటిని గుర్తు చేసుకుంటూ ఆ నవరత్నాలని జనం వద్దకి తీసుకెళ్లి ఇవ్వాలనే మీ తపన ఆరాటం చాలా అభినందించదగ్గదండి. అలాగే మరి నాన్నగారు ఉండగా మాకు పోలవరం కాలువ తవ్వటం అనేది జరిగింది, అది తర్వాత నిమ్మలంగా పూర్తయింది. మా ఊరు పక్క నుంచే వెళ్తుంది సార్. ఆ పోలవరం అనేది ముఖ్యంగా మాది మెట్ట ప్రాంతం, అప్లాండ్ ఏరియా, దానివల్ల ఈరోజు మాకు అది దాళవా సార్వా పండే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి రైతు కుటుంబం రైతుకి మేలు చేసే పరిస్థితి, రైతు బాధలు తెలిసిన మీ పాదయాత్రలో ఇని అన్ని నేను ఉన్నా నేను విన్నా అనే మాటకి నిదర్శనంగా చెప్పిన ప్రతి హామీని ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ మరి ఆర్థికంగా లేకపోతే ఇంకో సమస్యలుండా రాష్ట్రంలో ఎన్ని సమస్యలుండా ఏం అధిగమించుకుంటూ మాట తప్పకుండా మడం తిప్పకుండా వెళ్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే గత ప్రభుత్వం మొక్కజొన్నకి కింటాకి 200 రూపాయల బోనస్ ఇస్తానని ఇవ్వలేకపోయినా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ రైతులకి ఆ ప్రభుత్వం ఎగ్గొట్టినా మనం ఎగ్గొట్టకూడదు అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిన సొమ్ము కూడా మా ఖాతాల్లో మీరు వచ్చిన తర్వాత చేసిన దానికి ఇంకా ధన్యవాదాలు. అలాగే మరి రేపు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలపై పెట్టబోతున్నారు. మండలాలకు వెళ్ళి మండలాల్లో
పనిచేయడం ఉండకోకుండా గ్రామాల్లో మా ఇంటి దగ్గర మా ఇళ్ల పక్కన మా గ్రామంలో ఈ రైతు భరోసా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేసి వీటి ద్వారా రైతులకు ఇంకా మరిన్ని మెరుగైన సేవలు చేయాలని మీ యొక్క ఆలోచన విధానం అభినందించదగ్గది. అట్లాగే మరి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సప్లై చేస్తామని ఇప్పుడే మీరు చెప్పి ఉన్నారు. ఇంకా అది గొప్ప అంశము. అట్లాగే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకునేందుకు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా అభినందించదగ్గదండి. అట్లాగే కలెక్టర్ గారు, అలాగే ఈ రైతాంగం, ఈ రైతు కూలీలు ఎప్పుడు మీకు అండగా మీరు చేసే ప్రతి పనికి మీ ఎన్నంటే ఉంటారని, మరి ఆ భగవంతుడు దయ, ఈ రైతు రైతు బిడ్డల దయ ఎళ్ళవేళలా మీ పైన ఉండాలని, ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయురారోగ్యాలు మీకు ప్రసాదించాలని, ఈ రైతాంగానికి ఈ రాష్ట్రానికి మీరు కొండంత భరోసాగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు మీరు మరింత కృషి చేయాలని, మీరిచ్చే ప్రతి సూచనని మేము చూసా తప్పకుండా పాటిస్తూ మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో అగ్రగామి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకోండి. ఈరోజు ఈ కార్యక్రమం చాలాసేపు చాలామంది రైతులు మాట్లాడారు, అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటూ దేవుడిని. ఈ కార్యక్రమంలో భాగంగా కంప్యూటర్లో ఇప్పుడు ఆ బటన్ నొక్కబోతా ఉన్నాను, ఇక ప్రతి రైతు అకౌంట్లోకి అన్ఎన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పోతాయి. దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ బటన్ నొక్కుతా ఉన్నా. Thank you.